అప్పుడు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధులలో ఉండి గాలిని ఆయన బయలువెళ్ళు చేయను. ఐగుప్తు, నీ మధ్యలో ఫరో ఎదుట అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించను. అమోరీయులు రాజైన సిహోనును, బాషాను రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజములన్నిటినీ పాడు చేసెను. యెహోవా, నీ నామము నిత్యము నిలుచును. యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామమును తరతరములు నుండును. అన్యజనుల విగ్రహములను వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. చెవుల నుండి వినవు, వాటి నూలలో ఊపిరి లేసమైనది లేదు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. ఆక్రోశాన్ని యెరూషలేములో నివసించు యెహోవా సియోను నుండి సన్నతించబడిన దాక యెహోవాను స్తుతించు. ఏడు పరిశుద్ధాత్మ దేవుడాక అంతకలుస్తుంది ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రినైనా, ఎంత మంచి దేవుడినైనా, ఎంత మంచి గొప్ప దేవుడినైనా, మా పట్ల నీవు చూపిస్తున్న కృపను బట్టి, దయను బట్టి, జాలబడి మీకు వందలైనా నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తామని మాకు రోజు రోజు మాకు తెలుస్తుంది నాయన. నాయన మీ కృప, మీ కృప లేని నాయన. ఈరోజు మీ సన్నిధి మేము వచ్చాం నాయన, నాతో మా అందరితో మాట్లాడింది నాయన. నాయన మరి బాధ ఉన్నవాళ్ళందరినీ సంతోషపరచండి నాయన, అందరు దీవించండి నాయన. మా రాబోయే ప్రజలందరి క్షేమ గురించి నాకు సహాయించండి నాయన. ప్రజలందరూ నిన్ను స్థుతించినట్లుగా వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించిందైన, పరిశుద్ధి జ్ఞానంతో వాళ్ళు నింపడనైనా, ఈ చిన్న పరాధను అంగీకరించమని ఏ శుద్ధి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా తండ్రి ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కొత్తది అంటే సగం సగం హ్యాపీగా అన్నారా? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? నేను అయితే హ్యాపీగా ఉన్నా. ఎందుకు హ్యాపీగా ఉన్నాను తెలుసా? మళ్ళీ చేర్స్ అని తెలిసే ఇంకా అందరికి ఏం రెండు రూపులు ఉండవు, తిమ్మలేకపో కదా, అందరు హ్యాపీ కూర్చోవచ్చు, జారపడవచ్చు కదా. కదండి, మరి అలాగే మన అందరూ దేవుని స్తుతించాలి కదా, కదండి. అలాగే ఈరోజు 135 కీర్తనలో చూసినట్లయితే, స్తుతించుడి స్తుతించుడి, ఆయన నామం స్తుతించుడి, ఆయన గొప్ప దేవుడని స్తుతించుడని ఈ యొక్క కీర్తన ధ్యానం చూస్తాం. మరి మనం క్రైస్తవులైన మనము దేవుని స్తుతించకపోతే చాలా తప్పండి. దేవుడు మన జీవితంలో చాలా కాలం చేస్తారు. మనం కొన్ని విషయాలు ఏం చేస్తారంటే, దేవుడు చేయకుండా ఉంటాడా అని మనం అనుకుంటాం. చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, కానీ ఆయన కోరుకుంది ఏంటి? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలని ఆయన కోరిక. అంతే కదా, ఇక్కడ గీతలకాలం ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేశాడు? తన బాధను వ్యక్తపరచుకోలే, ఆయన బాధ ఏంటంటే చెప్పుకోలేదు. ఫస్ట్ ఏం చేశాడు? దేవుణ్ణి, ఆ యొక్క పల్లొక దేవుని ఏం చేశాడంటే స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక విషయంగా చెప్పాలంటే మీకు, మన విషయంలో ఎవరైనా మనం చాలా డబ్బు విషయంలో చాలా వెనక్కి పడిన అనుకోండి, ఎవరినో వేరే వాళ్ళ తెలియని పర్సన్ వచ్చి మనకి హెల్ప్ చేశారనుకోండి, మనం హెల్ప్ పొందుతాం, హ్యాపీగా ఉంటాం. కానీ ఆయనకి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ చెప్పవద్దే, వాళ్ళకి ఎలాగుంటుంది?
అంత హెల్ప్ చేశాను అలా అవుతూ నాకు తెలియదు కానీ దేవుడు చెప్పడం వాళ్ళకి హెల్ప్ చేయమని చేస్తుంటే వాళ్ళు కనీసం థ్యాంక్ యూ చెప్పలేదని వాళ్ళు మనం చెప్పరు డైరెక్ట్ నాకు థ్యాంక్ యూని చెప్పలేదని చెప్పరు కానీ బాగుపడతారు అవునా కదా. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఆయన చేసే అద్భుత కాలంలో చేసినప్పుడు వాళ్ళు కూడా బాగుపడుతుంది. ఇదేంటి నా సొంత కుమార్తె సొంత కుమారుడు చెప్పట్లేదేంటి నా కృతజ్ఞత నన్ను థ్యాంక్ యూ చెప్పట్లేదని బాగుపడతాడు కదా. కానీ మనం ఇప్పుడు ఇంకోటి మనం ఎప్పుడైతే దేవుణ్ణి థ్యాంక్ యూ అని చెప్పో ఆయన చాలా సంతోషపడిపోతాడండి. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న పిల్ల ఒక చిన్న పాపకి బాబుగానే ఉంటాను అనుకోండి. అక్కడ వాళ్ళకి వాళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు పాప అనుకోండి వాళ్ళ దగ్గర చిన్న చాక్లెట్ ఇచ్చాము ఇస్తా వాళ్ళు ఏం చేస్తారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ ఆంటీ అంటే మనం అలాగే మురిసిపోతామా అమ్మా ఇందా నాకు థ్యాంక్ యూ చెప్పాడు నాకు థ్యాంక్ యూ చెప్పిందని మనం అందరూ చెప్పించుకుంటాం. అలాగే దేవుడు కూడా నా సొంత కుమార్తె ఇప్పుడు వేరే ఆంటీ విషయంలో మన చాలా యాక్చువల్లీ చూపించాడు ఆవిడ ఏం చేసింది థ్యాంక్ యూ చెప్పాడు దేవుడు అక్కడ పండగ రాజు అలగొట్టదంటే అక్కడ దేవతలు దేవతలు ఏంటి నాకు నాకు థ్యాంక్ యూ చెప్పింది నా కుమార్తె వేరే నాకు థ్యాంక్ యూ చెప్పింది అని చాలా మర్చిపోతున్నట్టండి. అలాగే మనం కృతజ్ఞత భావంతో కలిగి ఉంటారని దేవుని యొక్క ఆశ. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో రాత్రి నిలుచుంటూ వారారా సారీ 135 యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా యెహోవా మందిరంలో మన దేవుని మందిరంలో ఆవరణంలో నిలుచుంటూ వారారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ కేటగిరీస్ లేవు, ఓల్డ్ క్రైస్తవులే స్తుతించాలి లేకపోతే అన్నిలే స్తుతించాలి కేటగిరీస్ లేవు. ఆయన అందరూ స్తుతించి అందరూ దేవుణ్ణి స్తుతించాలి ప్రతి విషయంలో. మనం నేను అంటాను దేవుని స్తుతించడానికి కారణం అవసరం, కారణం అవసరం అంటే మనం కారణాలు పెట్టుకుంటాం ఓహో దేవుడా నాకు నాకు మంచి కామెంట్ ఇచ్చిన థ్యాంక్ యూ లేకపోతే నాకు మంచి సరిపడి ఇచ్చింది థ్యాంక్ యూ నీకు మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అది ఆ థ్యాంక్ యూ సరిపోతా చాలు. మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి దేవుడు ఎంత హెల్ప్ చేసి ఉంటాడు చెప్పండి. మన బ్యాక్గ్రౌండ్లో దేవదూతులు అంట నేను ఒక పిక్చర్ ఉంది నాకు ఇంటర్నెట్ ఒక పిక్చర్ ఉంటే ఒక మనుషుడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం ముందు వెనకల పక్కన ఈస్టేషన్ ఆల్సి మొత్తం అంతా దేవదూతులు ఉంటారంట. దేవతలున్న దేవుడి పైనుంచి వాళ్ళని గైడ్ చేస్తాడు, మా కొడుకుని చూసుకో మా కూతురు చూసుకో ఇదిగో మీకు అప్పగించాను మరి మా అలా నువ్వు చూసి వాళ్ళని సాయం చేయు వాళ్ళు ఏ ప్రమాదం పడిపోకపో వాళ్ళు సాయం చేయని దేవతలు పెడతాడు దేవుడు. అలాగా అంత మంచి దేవుడిని మనం వదిలేసుకుంటామండి వదులుకోకూడదు. దేవుణ్ణి ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉండాలి కదా. నేను నార్మల్గా మొన్న కాకినాడ నర్సుపూర్కి వెళ్ళినప్పుడు ఏ బస్సు వెళ్తాను చూస్తుంటే చాలా అందమైన ప్రకృతి కనబడుతుంది. నేను అనుకున్నాను ఇంత మంచి అందమైన ప్రకృతి మనం ఎలా వదిలేసుకున్నాం చూస్తున్నాం మళ్ళీ సెల్ఫోన్ చూస్తున్నాం కానీ ఆ అందమైన ప్రకృతి చూసినప్పుడు నిజంగా నాకు మనసులో అనిపించింది ఆహా దేవుడు ఎంత గొప్పవాడు. చెట్లు కానీ లేకపోతే మన భూప్రాలు వస్తుంది, చెట్లు లేకపోతే మన భూప్రాలు వస్తుంది. చెట్ల కోసం థ్యాంక్స్ చెప్పినప్పుడైనా చెట్ల కోసం థ్యాంక్స్ చెప్పం. మనకి ఏంటంటే పెద్ద కాలం చేసిన థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత భావం కలిగి ఉంటాం, గ్రాటిట్యూడ్ కలిగి ఉంటాం. కానీ చిన్న చిన్న విషయంలో కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తే మనం మిసిపోతామండి. అది ఇక్కడ ఏమిటంటే యెహోవా నామమును స్తుతించుడు, ఆ గొప్పతనం స్తుతించుడు. అందుకే కింద ఆరోచన చూడండి ఒకసారి ఆరోచన ఏమంటది, ఆకాశం అందును భూమి అందును సముద్రం అందును మహాసముద్రులన్నింటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. ఆయన ఏంటంటే మన కోసం దేవత కోసం చేయలేదు అది సృష్టి. ఆయన ఈ లోకం ప్రపంచాన్ని దేవుడి కోసం దేవతల కోసం చేయలేదు మన కోసం చేశాడు. ఇప్పుడు మన పిల్లలకి ఒక గిఫ్ట్ కొంటాం, ఎందుకు కొంటాం, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి, వాళ్ళు బాధలు ఉన్నప్పుడు బాధ నుంచి డైమండ్ అవుతారని మనం గిఫ్ట్ కొంటాం. అలాగే దేవుడు కూడా మనకి ఏం కావాలో ప్రతిదీ ఇప్పుడు మనం అడుగుతాం అంటే ఇప్పుడు రక్తకణాలు ఉన్నాయి మనకు కనబడవు, ఆ రక్తకణం దాన్ని పట్టి దానికి పనిచేసుకుని వెళ్ళిపోతుందా డైజెస్టివ్ సిస్టమ్. మనం అడుగుతాం
దేవుడు నాకు మరి చికెన్ తినను లోపల డైజెస్ట్ డైజెస్ట్ అవుతుంది మరి ఈ క్యాల్షియం దానికి ఈ కార్బోహైడ్రేట్స్ దానికి పంపించడం మనం కొడతామా అడగం. కానీ దేవుడు అటువంటి చేస్తాడా దాన్ని బట్టి కూడా మనం స్థుతించాలి. ఇంకోటి మనం ఫోన్ చేస్తాం ఫోన్ ఫోన్ కాల్ ఇక్కడ ఉన్న ఫోన్ కాల్ ఎక్కడో అక్కడికి టచ్ అవుతుంది అక్కడ వరకు అంతేంటి అది అడగవుతుంది. మనకి ఏంటంటే మనకు ఆ టెక్నాలజీ మనం ఆలోచించాం ఫోన్ చేస్తున్నాం వాళ్ళకి వెళ్ళిపోతుంది మాట్లాడుతున్నాం కానీ దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాం ఆ శాటిలైట్ బట్టి థ్యాంక్స్ చెప్తున్నాం. మరి అంతా వాళ్ళు దేవుడి జ్ఞానంతో సైంటిస్ట్ వాళ్ళ బట్టి మనం థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్స్ చెప్పట్లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు ప్రతి విషయంలో మీరు ప్రత్యేకత ఆస్తులు చెల్లించాలి చెల్లించుడి అని చెప్తున్నాం. ఎందుకు మా ముందు ముందు పాటలో మన అన్ని స్థితులు పాట పాడాం మనం ఏం చేసాం నేను పాడుతున్నాను సొంత పాట మీ అందరూ కూర్చొని నాకు చాలా బాధ వేసింది ఇదేంటి నాకు చప్పట పడలేదు అంటే నేను చెప్తే మీరు చప్పట పడతారా కాదు. మనం ఆ భావ కలిగి ఉంటాం నిజంగా గ్రాటిట్యూడ్ కలిగి కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటే ఆటోమేటిక్ చప్పట పడతాం కదా. మనం మనకి ఒక అలవాటు అయిపోతుంది ఏంటంటే మంచి మ్యూజిక్ బేస్ గిటార్ కీబోర్డ్ అనే డబ్బు చికెన్ చికెన్ వేస్తే మనం ఊపి వస్తామాట కాలు ఊపితే అలా పడుకుంటాం. లేదు దేవుడు ఎలా పాడినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దేవుడు ఏం చెప్పాడా నాకు పలానా ఇన్స్ట్రుమెంట్ అని మీరు వాయిస్తే పాడతానని హ్యాపీ ఫీల్ అవుతుంది. లేదు కదా మీరు ఎలా పాడినా కాకపోతే ప్రత్యేకత భావంతో పాడితేనే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇదొక మనం గమనించాలి. మనం కూడా గమనించి దేవుడి వచ్చే వాళ్ళ నుంచి వచ్చే కాదు ఈశ్వరం నుంచి ఇప్పుడు కొద్దిసేపు మనం ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధన చేసుకుని నిజంగా మనం పూర్వకంగా ఆరాధించాలి. ఇంకోటి మనం ఇంకోటి ఏంటంటే మనం ఆరాధన చేసినప్పుడు కూడా మనం ఇతర పక్కన అవహించేస్తే మనం చూడకూడదు. కొంతమంది ఏంటంటే మనసులో ఉంటుంది హల్లెలూయా కట్టి చెప్పాలనిపిస్తుంది పక్కన వాళ్ళు ఎవరు ఏమనుకుంటారో అని ఆ పాయింట్ ఉండిపోయి ఆరాధన మర్చిపోతాం. మన మళ్ళీ ఆ థాట్ వచ్చే లోపల ఈ ఆరాధన అయిపోతుంది. అవును కదా 5 మినిట్స్ ఉంటుంది 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుందండి. మీరు ఆలోచన వెళ్ళిపోయినప్పుడు ఎంత ఉంటుంది మీకు తెలియకుండా గంట గంట సేపు అయిపోతుంది బంద్ కదా. అందుకే మీరు ఆరాధన టైంలో కూడా మీరు ప్రత్యేకత భావంతో కలిగి ఉండాలి. దాన్ని కూడా ఇంకొకటి కూడా మనం ఏం చేయాలంటే నిజంగా ఆరాధించాలి. ఏదో పాస్టర్ గారు ఆరాధించుకున్నారు కాబట్టి ఆరాధించాలి ఏదో చర్చిలో అందరూ ఆరాధిస్తారు కాబట్టి మనకు ఆరాధించాలంటే అది అవ్వదు. అది ఫేక్ అవుతుంది. అదేంటే బొర్ర పడిన పన్నీళ్ళగా అయిపోదు. అవునా అని కూడా దేవుని స్తుతించాలని ఇక్కడ ఎదుర్కొనడం అనమాట. 2 వచనంలో చూస్తే యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండే వారారా యెహోవాను స్తుతించుడి. దేవుని మందిరపు ఆవరణములు అంటే కూడా మరి ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే మనం కూడా ప్రత్యక్ష గుడారం ఉండేది. అక్కడ ఏంటంటే మూడు కేటగిరీస్ ఉంటుంది. ఒకటి అంటే అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరంటే దేవుడు ఉంటాడు. పరిశుద్ధ స్థలం ఎవరంటే యాజకుడు ఉంటాడు ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేస్తారంటే ప్రజలు అందరూ వాళ్ళ అవసరతని ఏం చేసి వాళ్ళందరూ అవసరం తెలుసుకుని ప్రధాన యాజకుడు వచ్చి ఆ యొక్క ప్రాధాన్యత దేవుడి దగ్గర పెడతారు. ఆవరణంలో అంటే బయట ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేయాలి దేవుని స్తుతించుడి దేవుని ఆరాధించుడి అని అని ఇక్కడ చెప్తారు. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకుంటే అలాంటి ఆరాధనలు ఇప్పుడు ఉన్నారనుకోండి ఎన్ని ప్రత్యక్ష గుడాలు ఉండాలి. ఇక లోపలికి వెళ్ళాక పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాక మనకు అవ్వదు. పరిశుద్ధ స్థలం లోపలికి వెళ్ళాలి మనం ఫుల్ స్నానం చేయాలి మొత్తం క్లీన్ కొట్టాలి పరిశుద్ధి. అసలే మా ఇంట్లో చిన్న పాపం అన్నా దేవుడు ఒప్పుకోడు కదా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మంచి మనకి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసాడు. ఏంటి దేవుడు ఏం చేశాడు యోహాను 3:16 దేవుడు లోకమెంతో ప్రేమించిన ఆయన కాగా తన అద్వితీయ కుమారుడు పుట్టినవాని ఎంతో విశ్వాసం ఇచ్చాడు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం. దేవుడు ఏం చేశాడు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు. ఇదిగో నా కుమారుడు ఎస్ మిమ్మల్ని గుర్తిస్తాను. ఇంకా మీరు దేవుణ్ణి ప్రత్యక్ష ఇవ్వడమే కాదు ఎక్కడైనా దేవుడిని ఆరాధించవచ్చు. మనకి ఎలా ఉందండి హ్యాపీగా వచ్చేస్తుంది చర్చలు అయితే షూజ్ వేసుకుని వచ్చేస్తాం హ్యాపీగా వచ్చేస్తుంటాం. ఇందుకు మన దేవుడు మనకి యాక్సెస్ ఇచ్చేసాడు ఎలాగైనా స్థుతించాడు ఎలా ఎక్కడైనా స్థుతించాడు. పాస్టర్ చెప్తున్నాడు
పాపంలో కూడా స్థితించు అని చెప్తున్నారు కదా. ఎక్కడైనా స్థితించుకుంటాం అంటే దేవుడు అంత మంచి అంత దేవుడు అంత గొప్ప దేవుడు అండి. అక్కడ అసలు మందిరంలో రానుడు అక్కడ అంటే పరిశుద్ధ రావచ్చు అని అక్కవరకే అనమాట, అక్కవరకే ఒక బోర్డు వరకే. కానీ న్యూ టెస్ట్మెంట్ వచ్చినప్పటికి ఏం చేశాడు, మనకి ఫుల్ యాక్సెస్ ఇచ్చేశాడు. నిన్న ఏమని అడగండి, ఏమని చేయండి, నా కృప మీతో ఉండును అని చెప్తుంది. అది నెక్స్ట్ వారం మనం ఏం చెప్పుకుంటూ చూడండి, 136 కీర్తన ఏమంటుంది అంటే కృప 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 కృప, ప్రతి దాంట్లో కృప మీదే ఉంటుంది కదా. ఆయన కృప లేనిదే మనం లేము అని ఇక్కడ చెప్తున్నాడు. నాలుగో వచనంలో చూస్తే యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. దేవుడు ఏం చేసినట్టే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు దేవుడు మనం సెలెక్ట్ చేసుకున్నాడండి. అసలు మన పాపాత్ముడు చాలా పాపం ఉండిన వాళ్ళు మన సెలెక్ట్ చేసినంటే ఆయన అంత ప్రేమని దేవుడు మీకు అర్థం చేసుకోండి కదా. మనం ఏర్పరచుడు, అసలు మన అర్హత ఉంది. అసలు ఇప్పుడు నేను నిల్చొని చెప్పడానికి అసలు అర్హత ఉంది నాకు. మనందరూ అసలు చర్చలు రావడమే మనకి చాలా దేవుడు కృప అసలు చర్చలు రావాలంటే. కానీ మనం దేవుడు యాకోబును ఎలా ఏర్పరచుకున్నాడు, మనం కూడా దేవుడు ఏర్పరచుకొని ఏర్పరచుకున్నాడు. ఎనిమిది వచనాలు చూస్తే ఆయన సృష్టికర్తని మనం చూస్తాం. ఎందుకు చదివారు కదండి, 6-7 ఏమని ఉంటుంది, 6 ఆకాశం అందరూ భూమి ఎందునో సముద్రం ఎందునో మహాసముద్రులన్నింటి ఎందునో ఆయన తనకిష్టమైనది అంతా జరిగించేవాడు. భూదిగత్తముల నుండి ఆవరి లేవ చేయవాడు ఆయనే, వాను కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధుల నుండి గాలిని ఆయన బయలువెళ్ళజేయను. ఇక్కడ ఏంటంటే మొత్తం సృష్టి అంతా ఆయన కంట్రోల్లో ఉంది. ఒకసారి మీరు జీసస్ గురించి చూస్తే మీరు ఏమంటుందండి, అందరూ యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి ఎంతుంటే పొడవలు ప్రయాణం చేసి ఏంటో వస్తుంది, పెద్ద తుఫాను వస్తుంది. తుఫాను వచ్చింది దేవుడా మాకు సాయంత్రం మనకి భయపడతాం, మేము పడిపోతాం, మేము చచ్చిపోతాం అని తగ్గ భయపడి ఉంటే దేవుడు చేశాడు, దేవుడు చేసి వెళ్తే పడుకున్నాడు, దేవుడు పడుకుని హ్యాపీగా మళ్ళీ లేచినట్టు ఏం చేశాడు, ఎలాగంటే ఎదురైంది రెయిన్ ఆగిపోయింది. అక్కడ మాట్లాడారు ఆత్మవిశ్వాసం ద్వారా. అంటే దేవుడు ఇక్కడ ఒక విధానం ఆలోచించి మన దేవుడు మనం కనిపించట్లేదు. కానీ వాళ్ళు దేవుడు డైరెక్ట్ యాక్స్ ఎదుర్కొన్నాడు, ఏసు సృష్టికర్త ఎదుర్కొన్నాడు. ఆ సృష్టికర్త ఎదుర్కొన్నా కూడా వాళ్ళు కడితే అంటే కళ్ళు మూసుకుని ఉన్నారంటే అల్ప విశ్వాసం లేని వాళ్ళలాగా ఉన్నారు. అలాగే మనం విశ్వాసం లేకుండా ఉండకూడదు, విశ్వాసం కలిగి ఉండాలని. ప్రతి విషయంలో మొన్న వర్షం పడింది, మొన్న 2 రోజులు వర్షం పడింది, రేపు నిన్న ప్రభకర్త మెమోరియల్ సర్వీస్ అసలు ఎలా జరుగుతుంది మాకు తెలియదు. మాకేం భయం, ఎటు వర్షం పడిపోతే మరి ఎలా జరుగుతుంది అనుకున్నాం. కానీ దేవుడు మహాకృపను బట్టి ఏంటన్నా ఒక్క చిన్న కూడా వర్షం పడలేదు, చాలా చక్కగా జరిగింది. అంటే మనం ఏంటంటే దేవుడిని ముందే నమ్మం, ఆయనకి ఆరం చేస్తుందా అప్పుడు స్తుతిస్తాం. పాస్టర్ ఏం చెప్తారు, మీరు ముందే స్తుతించండి, ఆ టైంలో మీరు స్తుతించుకో, మీకు కాలం జరిగితే స్తుతించలేరు అని ముందే మనం స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ మళ్ళీ 8-12 వచ్చిన వరకు దేవుడు ఇశ్రాయేలు బట్టి ఎంత కృప చూపించడం మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఐక్యత మనుషులు తొలచూచిన పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తులు ఎదుటను ఆయనే సూచక క్రియలు మహత్కారములు జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠుడైన రాజులను ఆయన హతము చేసెను. అమోరీల రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజములన్నిటినీ పాడు చేశాను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయేలులైన తన ప్రజలను స్వాస్థ్యముగాను అప్పగించాను. మీరు ఒకరు చూస్తే లేటెస్ట్ కి జరిగిన కొన్ని సెంచరీస్ బ్యాక్ అప్పుడు యూదులకి ఎలా ఉండేది అంటే హిట్లర్ తెలుసు మీకు, యూదులు ఏం చేశాడు, హతం చేశాడు. కానీ ఆ హిట్లర్ నుంచి ఏం చేశాడు మనకు తెలిసిన
హిస్టరీ ఏం చేశారు తప్పించడా. ఇప్పుడు ఇస్రాయేల్ దేశం అంత గొప్ప దేశం, మీరు చెప్పినట్టు పెంటెకోట వాళ్ళు తయారు చేశారు. మరి ఇప్పుడు 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 ఉపయోగిస్తున్న ప్రతి అలటర్ వాళ్ళు తయారు చేస్తారు. అంటే దేవుడు ఎంత శ్వాసం ఇచ్చినాడు మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా 13వ వచనంలో యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును, యెహోవా తన ప్రజలను న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపం ఉన్నదను, అన్ని జనులు విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు పనులు, వాటిని నోరు నుండి పలకవు, కనుల నుండి చూడవు, చెవుల నుండి వినవు, వాటిని నోలులో ఊపిరి లేశమైన లేదు, వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఇచ్చి వారందరూ వాటితో సమానమగుదురు. మీరు విగ్రహం అని అంటే బయట గురించి ఆలోచించకండి. వాళ్ళని విగ్రహార్థం చేసుకున్నారు ఎవరు? క్రాస్, సిలువ. ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఆ సిలువ వేసుకుని మార్నింగ్ లేచిపెట్టి ఇలా పెట్టుకొని వెళ్ళగలమంటాం. అది విగ్రహార్థనేనా? అంటే ఎస్కేసి కూడా ఫోటోలో చూసి ఏం చేసుకుంటాం? నమస్కరిస్తాం, దేవుడు నమస్కారం. అక్కడ ఏం చెప్తున్నావు? ఫోటోలు ఏమి ఉండదు అయ్యా అని ఆయనకి. నువ్వు ఆ ఫోటో చూసి లేకపోతే క్రాస్ చూసి ఆరాధిస్తే వాటికి ఏమి ఉండవు, ఆన్సర్ రాదు. మీరు ఓన్లీ ఇక్కడ చెప్పడం తప్ప మళ్ళీ రిఫ్లెక్షన్ రాదు దానికి. మీరు స్తుతించకండి, నిజమైన దేవుణ్ణి స్తుతించండి అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ వాటి చేయువారు వాటి యందు నమ్మకించేవారు వాటితో సమానలగుదురు. అంటే మీరు అలా చేస్తే వాటితో సమానం. మీరు నాన్ లివింగ్ థింగ్స్ అనే, లివింగ్ థింగ్ కాదు, నాన్ లివింగ్ థింగ్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. 18వ వచనం చూస్తే పంతొమ్మిది ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా యందు భయభక్తి గలవారా యెహోవాను సన్నతించుడి, యెరూషలేములో నివసించే యెహోవా సియోనుల నుండి సన్నతింపబడును గాక యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మీరు మనం ఫస్ట్ ఏం అవుతుందంటే మనం ఆరాధన చేసినప్పుడు మనకి ఏంటవుతుంది, ఫస్ట్ కళ్ళు మూసుకుని వెంటనే మన వర్కులు గుర్తొస్తాయి. ఇంట్లో చేసిన వర్కులు గుర్తొస్తాయి. నేను అది చేయడం మర్చిపోయినా, ఈ ప్రాజెక్ట్ చేయడం మర్చిపోయినా అనుకుంటాం. కానీ ఈ సమయంలో మనం ఏం చేయాలి? మనం దేవుని నిజంగా ఆరాధించాలి. మనం చూడండి, గత 6 మంత్స్ నుంచి మనం అలా ఉన్నాం, కింద కూర్చున్నాం, కింద కూర్చొని మళ్ళీ స్తుతించడం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అప్పట్లో అలా స్తుతించి మళ్ళీ మనకి యాక్సెస్ ఇచ్చాడు కదా, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి కదా. అలాగా దేవుని నిజంగా మనం హృదయపూర్వకంగా దేవుని యథార్థంగా మనం స్తుతించుదాం. కృతజ్ఞత భావంతో కలిగి స్తుతించుదాం. మనందరూ ఇచ్చినట్లయితే దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఆయన సృష్టిని బట్టి మనం ఆరాధిద్దాం, ఆయన చేసే గొప్ప కార్యం బట్టి ఆరాధిద్దాం. మన చుట్టూ ప్రక్కల ఎన్ని వస్తువులు మనకి, ఇప్పుడు కుర్చీ తయారు చేశారు, కుర్చీ తయారు ఆచేసుకొని దేవుడు ఇచ్చారు కదా, జ్ఞానం ఇచ్చారు కదా, అందుకే కూర్చోండి కదా. దాన్ని బట్టి దేవుణ్ణి నిజంగా ఆరాధిద్దాం. మరి పావని వచ్చి ఆరాధన కొద్ది క్షణం, ఒక 10 మినిట్స్లో మనం నిజంగా ఆరాధిద్దామండి. అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్నారు. ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి క్షణము ప్రభుని ఆరాధించేటువంటి గొప్ప కృప, ఆయన నామాన్ని స్తుతించే గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏవో మందిర ఆవరణంలో ఆయన స్తుతించేవారుగా మన దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, మహత్ కార్యాలు మన యొక్క సజీవులతో ఉంచి ప్రతి క్షణం మనల్ని క్షమిస్తూ, ప్రతి క్షణం మనల్ని భరిస్తూ, మనం ఓర్చుకుంటున్నాం మన ప్రభు యేసును బట్టి. మన తండ్రి అయిన దేవుని ఎల్లప్పుడూ మనం కృతజ్ఞులమై ఉన్నాం. ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది మీ విషయంలో దేవుని చిత్తమని దేవ
నామాన్ని మనం ఘనపరచాలి మన హృదయపూర్వకంగా కళ్ళారు తెరిచి దేవా మా జీవితాల్లో మీరు చేసిన మేలుని వందనాలు మీరు చేసినటువంటి ఉపకారాలకై మీకు స్తోత్రమని ప్రతి విషయాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి మనకు మనముగానే ప్రభువును ఆరాధించాలి ఎవరో మనకి చెబితే కాదు ఎవరో మనల్ని ప్రోత్సహిస్తే కాదు కానీ మన హృదయపూర్వకంగా మన దేవుని ఆరాధించేద్దాం హల్లెలూయా 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 Thank you.
చేస్తున్నటువంటి యెహోవా సేవకులారా ప్రతి విషయం ఆహారం వంశస్థులారా ఇశ్రాయేలీయులారా మీరందరూ యెహోవాను సంతించండి మీరందరూ దేవాది దేవుని ఆరాధించండి ఆయన గొప్పవాడు ఆయన మహత్కార్యాలని సూచించాయని క్రియలను చేసిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం మన దేవుడు గొప్పవాడని మన హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రము నాయనా స్తోత్రము స్తోత్రము చేతుల పైకెత్తి ప్రభుని ఆరాధించేద్దాం హల్లెలూయా హల్లెలూయా నోరు తెరిచి మనకి ఇచ్చిన అవకాశమే ఈ గొప్ప కృప మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం మనం సేవించే దేవుడు సజీవుడు మనం ఆరాధించే దేవుడు సజీవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు మనల్ని దర్శించే దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు ఆరాధించేద్దాం హల్లెలూయా 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 సింహాసనముపై ఆసీనుడవై నమదేవా అత్యంత Oh, no.
దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దర్శన్ బాబు సంతోషపడినట్టుగా కుర్చీలో కూర్చున్నందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కొంచెం కొంచెం ఏదో విడుదల దొరుకుతున్నట్టుంది. మాస్క్ వెళ్ళి పోతే పూర్తి విడుదల. నేనైతే ఇక మాస్క్ పెట్టుకోవట్లేదు, బయటకు వెళ్తే పెడుతున్నాను. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఆక్సిజన్ అందట్లేదనే ఫీలింగ్ ఉంటున్నాడు. అంటే అందుతుంది, సైకలాజికల్గా ఒక రకమైన బాధగా ఉంటున్నాను. కాబట్టి అంటే మీరున్నారనుకోండి, మీకోసం మర్యాద కోసం పెట్టుకోవాలి అంతే. అలా ఉంది కాబట్టి కొన్నాళ్ళకి మాస్క్ అన్నీ కూడా వెళ్ళిపోతాయని నమ్ముకోతూ ఉన్నాను. ప్రార్థన చేయండి. కానీ చాలా ఇంపార్టెంట్ ఉపయోగం కూడా మాస్క్, చాలా ఉపయోగం. కాకపోతే ట్రాన్స్పరెంట్ మాస్క్ వస్తే బాగుంటుంది. అంటే పాలిథిన్ లాగా ఉండాలి, అందులోంచి గాలి వెళ్ళాలి. కొంచెం ఆలోచించండి, ఎవరైనా కనిపెట్టండి. లేకపోతే ప్రకాశాలు ఎప్పుడు పెట్టుకుంటూ వస్తుందండి షీల్డ్. ఆ షీల్డ్ అయితే ఇంకా బాగుంటుంది, అందులోంచి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా. ఒకవేళ ఈ మాస్క్ బదులు ట్రాన్స్పరెంట్ షీల్డ్ పెట్టుకోవడం ట్రై చేద్దాం. కాకపోతే దానిలో ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. ఇక్కడ నొక్కేస్తుందమ్మా. ఓకే, స్పెట్స్ ఉంటే అర్థంగా ఉంది అనమాట. అది అప్పుడు అప్పుడు ఏంటంటే స్పెట్స్ ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత స్పాంజ్ పెట్టుకొని ఇక్కడ దాని మీద పెట్టుకోవాలి. దాని ముందు చిన్న ఏదైనా పెట్టాలన్నమాట. పెట్టి స్పెట్స్ ఇక్కడ వరకు వచ్చేలా చూడాలి. అది చూస్తే మొత్తం ఏదో ప్లాన్ చేయాలి. అంటే ఈ మాస్క్ ఉంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరెవరో తెలియట్లేదు. ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదో కొత్త టెక్నాలజీ ఇచ్చేటట్టుగా. ఓకే రైట్. ఇదివే సాక్ష్యా సమయం. నేను ఒక సాక్ష్యం చెప్పిన తర్వాత మీకు టైం ఇస్తాను. నిన్న ప్రభాకర్ గారి మెమోరియల్ సర్వీస్ ఇక్కడ వచ్చేసాడు అగస్టిన్. అందరినీ పిలుచుకోలేకపోయాడు. పరిస్థితి ఏంటంటే తన దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అతను ఇంకా పోనీ ఎవరు నన్ను కూడా అడగ మొహమాట పడతాడు. అడగడు ఎప్పుడు, అప్పుడు అది తనతో గొప్పతనం. అంకుల 1,000 రూపాయలు అప్పు ఇవ్వండి అని జరిగితే అంటే వాడు తల్లిదండ్రులు ఆ విశ్వాసం తగ్గి నేర్పించాలి. ఎలా కష్టపడిపోతుంటాడు, తిండి మానేస్తాడు ఫైనల్గా. అదే కదా తన ఖర్చు తగ్గించుకునే అవసరం. ఎక్కడ తగ్గించుకోగలడు అంటే తిండి మానేస్తుంటాడు. అయితే మళ్ళీ జీతం రాగానే ఏదో ట్రై చేస్తుంటాడు. నిన్న అగస్టిన్ డాడీ మెమోరియల్కి నన్ను అందరూ ఇక్కడికి వచ్చేసాం. పాస్టర్ గారు బర్త్డే నాడు మన అక్టోబర్ 2nd దర్శన్ బాబు 2 లవ్ బర్డ్స్ పంజనంతో పాటు కొనిచ్చారు. ఆ 2 లవ్ బర్డ్స్ని పాస్టర్ గారు దత్తం చేసుకున్నారు తన 3 కొడుకు కూతురులాగా. అంటే అంత ప్రేమ ఆవిడకి. మామూలు బొమ్మలతో కూడా మాట్లాడేసుకుంటుంటారు ఆవిడ.
టెడ్డీ బేర్ పంపించారనుకోండి, ఆ టెడ్డీ బేర్ కి లైఫ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది తనకి, ఇంకా ఆ చిన్న పిల్లలు మనస్తత్వం తనలో ఉంటుంది. ఆ బొమ్మతో కూడా మాట్లాడేసుకుంటారు, బొమ్మట ఏమి కూర్చున్నాం పడుకోవచ్చు కదా, ఆకలేస్తున్నా మామూలుగా. చిన్న పిల్లలు చూసారా బొమ్మను ఎలా ఫీల్ అవుతారు, లివింగ్ థింగ్ గా ఫీల్, అలా మాట్లాడేస్తుంటారు. కాబట్టి అలాగా ఈ రెండు పెట్టులతో కూడా రోజు మాట్లాడుకోవడం, మామూలుగా మనుషులతో మాట్లాడుతూ మాట్లాడుకుంటారు, అంతగా అటాచ్మెంట్ అంట. మొన్న దర్శన తల్లి బెంగళూరు తీసుకెళ్ళింది, ఇక మాకు పెట్లు ఎలా ఉన్నాయి, ఫుడ్ పెడుతున్నారా, నీళ్ళు పెడుతున్నారా అని అంతా అడుగుతూ ఉంటారు. నిన్న మేము ఆ పంచను బయట పెట్టడం చూసాం, అందరికి ఉండిపోయాం. మేము తిరిగి వెళ్ళేసరికి అందరు పెట్టం లేవు, ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ డోర్ ఓపెన్ కేవలం మనుషులు మాత్రమే అలా డోర్ ఓపెన్ చేయగలరు. ఒక జంతువు, ఒక కుక్క కానీ, ఒక పిల్లి కానీ, ఒక చిన్నది ఒక పిల్లి దాని మీద అటాచ్ చేస్తుంది, నేను చూస్తున్నాను. మేము ఒకసారి బయట మర్చిపోయి వదిలేసాం, నా సెక్యూరిటీ కెమెరా నుంచి నా ఫోన్ ఎప్పుడు ఉంచుకుంటాను, ఎదురుగా బయట ఏం జరుగుతున్నా వెంటనే నాకు తెలుస్తూ ఉండాలి. అంటే దశబాబు వీడే మెట్లు దిగి ఎక్కి వెళ్తుంటారు, అంటే ఎవరైనా నాకు కనపడితే పిలవడానికి, లేకపోతే ఏదైనా ఒక అవసరం కోసం నేను ఎప్పుడు ఆ బయట వరండాలో ఏం జరుగుతుందో, నా పని జరుగుతుంటుంది, ఇక్కడ నా ల్యాప్టాప్, ఇక్కడ నా ఫోన్ ఉంటుంది, ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఆ పంజరం మీదకు పిల్లి ఎగరడం అదంతా నాకు కనిపించి గబగబా వెళ్ళాను. బయటకు వెళ్ళేసరికి పిల్లి వెళ్ళిపోయింది, పిల్లి అది ఏం చేయలేకపోయింది. వెంటనే పంజరం తీసుకుని లోపల పెట్టాను. ఎప్పుడు లోపల ఉంటే బయట ప్రపంచం ఆ పెట్టెలు తెలిసి కనీసం ప్రకృతిలో ఉన్న ఆలోచన వస్తుందని చెప్పి పెట్టెలు బయట పెడుతుంటా. పెట్టేసరికి నిన్న ఎవరు వచ్చారు తెలియదు, పెట్టెలు లేవు అందరూ. బాబు ఈ పిల్లగాని కలిసి ఫీల్ అవుద్దేమో, బాధపడుతుందేమో అనుకోండి. అక్కడ ఇంకో సెక్యూరిటీ కెమెరా, రెండు సెక్యూరిటీ కెమెరా ఉంటాయంట. ఇంకో సెక్యూరిటీ కెమెరాలో ఫుటేజ్ అంతా చూడడం మొదలు పెట్టా. ఫుటేజ్ అంతా చూస్తే తెలిసి లాస్ట్లో కుక్క కనిపించింది. కుక్క వచ్చి దాని పంచరాన్ని ఇటు అటు అటు కొట్టితే ఆ డోర్ ఊడిపోయింది. డోర్ ఊడిపోయినప్పుడు రెండు పెట్టెలు బయటకు చెగిరిపోయి, ఒక పెట్ట దానికి దొరకలేదు, కానీ ఇంకో పెట్ట ఎగిరి కింద పడి మళ్ళీ ఎగరలేకపోయింది. వెంటనే కుక్క పట్టేసుకుంది, అది తినేసింది. ఆ ఫుటేజ్ అంతా కూడా నేను రికార్డ్ చేసి మెసేజ్ పంపించాను, సారీ మా అజాగ్రత్తలు మేము ఏం చేయలేకపోయాం, బయట చూసాం, లేదంటే ఫోన్ చేసి ఏడుపు గోల పిల్లలు చచ్చిపోయారు. అంటే మనకు నవ్వుగా ఉంటుంది కానీ వాళ్ళకి ఏడుపది, నా పిల్లలు చచ్చిపోయారు, నా పిల్లలు చచ్చిపోయారు అప్పుడు చెప్పాను. మసి యోగు గ్రంథం ఊరికే చదువుకోవడానికైనా ఎవరైనా ప్రసంగాలు చేస్తారు రాసేసుకోవడానికైనా, ఆవిడ రాసేసుకున్న బాగా అలవాటు ఉంటా రాసేసుకోవడం, అంటే ఆవిడ రాయడమే విన్నమాట అది. ఊరికే నోట్స్ రాసేసుకోవడం, పాట పాడేసుకోవడానికైనా ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఒక్క క్షణంలో చచ్చిపోయారు. యోగుకి ఏమన్నాడు, యహోవా ఇచ్చాను, యహోవా తీసుకెళ్ళిపోయాను. యోగు 10 మంది పిల్లల కోసం పలికిన మాట నువ్వు ఇద్దరు పిల్లల కోసం పలకలేవా అన్నాను. కరెక్ట్, యహోవా ఇచ్చాడు నీ పిల్లలు దశమ ద్వారా, యహోవా తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇచ్చాడు కదా యోగుకి ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుర్ని, అలాగే దశమం మళ్ళీ తెస్తాడు, మళ్ళీ తెస్తాడు, సేమ్ అదే రంగులో పెడతాం, తెస్తాం పెడతాం, ఈసారి బయట పెట్టకుండా పిల్లలకి కుక్కలకి అందకుండా చూస్తాం, బాధపడుతుంది అప్పుడు నాకుంటుంది. చూడండి, అంటే దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందండి. ఒకవేళ నాకు యోగు గ్రంథం కానీ అక్కడ లేకపోతే బైబుల్లో నేను మెడిసిన్ ఎలా ఉపయోగపెట్టాలి, ఎలా ఓదార్చాలి. తనది చాలా సెన్సిటివ్ హృదయం అనమాట, చిన్నపిల్లల హృదయం కాబట్టి తనని ఎలా ఓదార్చేది. డిప్రెషన్ వెళ్ళిపోతే ఆల్రెడీ డిప్రెషన్ పేషెంట్ కదా, ఈ రెండు పెట్టెల్ని తలుచుకుంటూ డిప్రెషన్కి వెళ్ళిపోతే నేనేం చేసేది. అద్భుతం దేవుని వాక్యం మనకు ఉంది, హఠాత్తుగా ఆ వాక్యం జ్ఞాపకం రావడం చూడండి, ఒకసారి మన బయటకు రావండి, రావు అశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు అన్నమాట. హఠాత్తుగా బెనీను రావడం చెప్పడం తన గొప్ప ఆదరణ పొందేసింది. అంటే ఇప్పుడేంటి, నేను కూడా యోగులాగా ఉండాలి, యహోవా ఇచ్చాడు, యహోవా తీసుకెళ్ళిపోడు అనాలి, యహోవాకి స్తోత్రం అనాలి, యహోవా మళ్ళీ దేవుడు ఇస్తాడు,
మామూలు పిల్లలకిస్తే కుట్టడం కష్టం అనుకోండి, పది పది సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు చేయాల్సి వచ్చింది యోగు మళ్ళీ వాళ్ళు పెద్దవాడు అవ్వాలా కదండి. అంటే దాదాపు యోగు పిల్లలు చనిపోయిన తర్వాత మళ్ళీ అంత పిల్లలు రావడానికి 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది కదా. కాబట్టి నీ ఇప్పుడు పెట్టిన లవ్ వర్డ్స్ చాలా ఈజీ కొన్నాం చూసారా. దేవుని వాక్యం చిన్నదానికి పెద్దదానికి కూడా ఆ వాక్యమే. హల్లెలూయా. అది నిన్న నాకు గొప్ప సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ కెమెరా ఉన్నందుకు ఉపయోగం తెలిసింది. ఒకవేళ ఆ సెక్యూరిటీ కెమెరా లేకపోతే, ఆ ఫుటేజ్ లేకపోతే, ఆ టైంలో కరెంటు పోతే, లేక ఆ సెక్యూరిటీ కెమెరా కరెంటుకుపోతే, ఖచ్చితంగా మేము ఎవరో వచ్చి ఒకరు తీసుకెళ్ళిపోయి అనుకుందాం ఖచ్చితంగా. ఈ నిన్న 40 మందో 50 మంది వచ్చారు, ఆ వంటోడు వచ్చారు, క్యాటరింగ్ వాడు మనోడు ఎవరో తీసుకెళ్తారు అనుకో, క్యాటరింగ్ లాంటివాడు వాళ్ళకి తెలియదు కదండి, తప్పు ఒప్పు తెలియదు కనుక. ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారికి వెల్కమ్ అండి. కొంచెం ఇలా ముందుకు వచ్చి కూర్చోండి సార్, మీరు కొంచెం సాక్ష్యం టైం ఇస్తారు కొన్ని. నేవీ ప్రకాష్ గారు కరోనా బాధితుడు, దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ విషయం ఆయన సాక్షిగా చెప్పబోతున్నారు ఇప్పుడు మనకి. కాబట్టి దేవుని వాక్యం అద్భుతం. సమస్య చాలా చిన్నది నిన్నది, అంటే మామూలు బయట మీ అందరికీ చాలా చిన్న సమస్య. ఏముంది మాకు 500 రూపాయలు పెట్టే లవ్ బర్డ్స్ వచ్చేస్తాయి పెట్టేస్తాం అందులో, కానీ దాని ఇంటెన్సిటీ చాలా కష్టం. ఒకవేళ తను ఏడుస్తూ కూర్చుంటే నేను ఓదార్చలేను, దర్శిని ఓదార్చలేదు, ఎవరు ఓదార్చలేరు. హఠాత్ డిప్రెషన్ వెళ్ళిపోయిందంటే ఇది అయిపోయింది మా పని అంతే. ఎన్నోసార్లు ఆ వాక్పడ్డాం కదా, 3 నెలలు 6 నెలలు మేము బాధపడ్డాం కదా. దేవుని వాక్యం అత్యంత శక్తిగా, రెండంచు ఎటువంటి ఖడ్గము కంటే వాణిగా ఉండేవాడు, బలమైన వాక్యం. అది ఉండాలి మన మనసులో ఉండాలి. మనం చదువుతూ వింటూ ధ్యానిస్తూ ఉంటేనే పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తారండి. ఆ సిచ్యుయేషన్ పర్ఫెక్ట్ వాక్యం అనమాట. మీ సిచ్యుయేషన్ తగిన పర్ఫెక్ట్ వాక్యాన్ని అలా తీసుకొస్తారండి. నా మనసులో తేవడం, నేను తనను జ్ఞాపకం చేయడం, దానికి తను లోబడ్డం, సెటిల్ అయిపోవడం, ఆదరణ పొందేయడం. ఆదరణ మామూలు వస్తువు కాదండి, ఆదరణ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు. అందుకనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనికి ఏ పేరు పెట్టి పంపించాడు? ఇంకో పేరు పెట్టచ్చు కదండి, వరాలు ఇచ్చేవాడు. ఆయన వరాలు కూడా ఇస్తాడు, తలాంతులు కూడా ఇస్తాడు కదా. ఆయన ఒప్పింపు చేయవాడు ఉన్నాయి కదా, ఆ పేర్లు కూడా ఉన్నాయి కదా. నీతిని కూర్చు, తీర్పును కూర్చు, పాపను కూర్చు, ఒప్పింపు చేయవాడు, ఆ పేరు కూడా ఉంది. అప్పుడు యేసు ప్రభు నేను మీ ఎందుకు ఒప్పింపు చేయవాడిని పంపించుతున్నానంటే అవి కూడా అనొచ్చు. కానీ మనకు ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు కావాలి, ఆ వస్తువు పేరు ఆయన పెట్టి ఆయన పంపించాడు. ఆదరణ మనకు, ఆదరణ కావాలి. మనం చెడ్డవారైనప్పటికీ మనకు ఆదరణ కావాలి అంతే కదండి. ఓ దుర్మార్గుడు కూడా ఆదరణ కావాలి. ఒకడు ఆదరణ లేకపోతే దుమాడు చచ్చిపోతాడు, చచ్చిపోతే పాపక్షమాపణ టైం ఉండదు ఇక కదండి. ఆ దుర్మార్గుడు అయ్యో నేను ఎంత దుర్మార్గుడు, నేను బతికి వేసిన చచ్చిపోయాడు అనుకోండి ఎలా? కాబట్టి ఆదరణ కావాలి, ఆదరణ కావాలి. కాబట్టి ఆయన పేరు ఆదరణకర్త. ఓకే, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు, సాక్ష్యంలోనే వాక్యం కూడా చేపిస్తాం చూద్దాం. ఆదరణకర్త దేని ద్వారా ఆదరిస్తాడు? వాక్యం ద్వారా ఆదరిస్తాడు. ఏ వాక్యం ద్వారా? యేసుక్రీస్తు వాక్యం. మీరు చదువుతున్న వాక్యం ద్వారా, మీరు వింటూ ఉన్న వాక్యం ద్వారా, మీరు ధ్యానిస్తూ ఉన్న వాక్యం ద్వారా ఆయన మిమ్మల్ని ఆదరి. ఆమె ఈ చేతి తీసుకోండి కలిస్తే, లేకపోతే అక్కడ కూర్చోండి. మీరు కూర్చోకూడదని లేదు, కూర్చోకూడదు. మనం చదువుతున్న వాక్యం ద్వారా, మనం ధ్యానిస్తూ ఉన్న వాక్యం ద్వారా, మనం పాడుకుంటూ ఉన్న వాక్యం ద్వారా కదండి ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆదరణకర్త మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి వాక్యం వినండి జాగ్రత్తగా, వాక్యం ధ్యానించండి, వాక్యం చదవండి, పాడుకోండి, పట్టి పట్టి చదవండి. ఈ మధ్యంతా అప్పుడు ఫ్యామిలీ ప్లేస్ రూమ్లో మన ఆ మాట చెప్పాడు కదా, పట్టి పట్టి చదవండి, జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే సరే మీ కష్టకాలం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ చెవులో ఆ మాట చెప్తాడు. కంటతా చేయండి, నాకైతే కంటతా రాదు. నేను ప్రసంగాల్లో ఎక్కువ ఏ మాటలు కోట్ చేస్తానో అవి మాత్రమే జ్ఞాపకం ఉంటాయి.
ఇక కొన్ని వాక్యాలు చచ్చి ఏ పెట్ట నా కంటత రాదంతే అంటే చచ్చి కలిసి కానీ కొంతమందికి మీకు కంటత వస్తాయి అది తలాలు తత్తే మ్యాథ్స్ మ్యూజిక్ కెమిస్ట్రీ అలాగా వాక్యాలు కంటత పెట్టడం కూడా ఒక తలాంతది కొంతమంది విఎస్ వాక్యాలు కంటత పెట్టేస్తారు మన సునీల కంటత పెట్టి చెప్తే అప్పుడు జ్ఞాపకమే లేవు ఇప్పుడు అప్పుడు కంటత పెట్టి చెప్పేది కాబట్టి ఒక అవకాశం కంటత పెట్టండి మీ గొప్ప ఉపయోగం రైట్ ప్రకాష్ గారికి నేను ప్రకాష్ గారికి మనం టైం ఇద్దాం ఆయన తన అనుభవాలు షేర్ చేసుకుంటూ ఆ టైంలో దేవుడు ఆయన ఎలా బలపరిచారు మరణ భయం లేకుండా మరణ అంశంలోకి వచ్చేసారు అయినా సరే మరణ భయం లేకుండా ఎంత ధైర్యంగా ఉండగలిగారు ఆయన మాస్క్ తీసి మనతో మాట్లాడతారు ఒకసారి రండి నేనైతే చెప్పకపోతే మీరు మాస్క్లో ఉంటారు క్రీస్తు ప్రేమైన వాళ్ళారా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మరి అవకాశం ఇచ్చిన శైలేంద్ర గారిని కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనకి అందరికీ తెలుసు అందరూ కూడా చూస్తున్నాము వీళ్ళు ఎవరైనా కరోనా పత్రం ఉన్నారన్నది నాకు తెలియదు కానీ నేను కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోకుండా ఫ్రీగా ఏం తెలియలేదు కానీ అవసరాల కోసం బదానికి వెళ్ళడం బ్యాంక్కి వెళ్ళడం ఇలాంటి పనులు చేశారు మరి ఎలాగా వచ్చిందో నాకే తెలీదు September 15th నైట్ నాకు కొంచెం ఫీవర్ వచ్చింది నార్మల్గా నాకు ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే 2-3 రోజులు దాన్ని చిన్న చిన్న వాటి ద్వారా తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తాను వెంటనే హాస్పిటల్ పరిగెత్తి వెళ్ళి ఏదో స్పెషలిస్ట్ చూపించేదంత అలా కొత్త కొత్త నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను మాత్రం ఏదైనా అనారోగ్యం సంభవిస్తే దాన్ని 2-3 రోజులు నాకు తెలిసిన చిట్కాల ద్వారా లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా ట్రై చేస్తాను అలాగే జ్వరమే కదా అని కొంచెం మరి నేను మామూలుగా తీసుకున్నాను తర్వాత రోజు సాయంకాలం నుంచి దగ్గు స్టార్ట్ అయింది ఆ దగ్గు ఎలాగంటే విపరీతంగా దగ్గు వచ్చింది కఫం వచ్చింది కాదు ఏం వచ్చింది మాట్లాడితే మాటలకు ఒక మాటకు ఒక లక్షానికి 2 సార్లు దగ్గు ఎక్కువగా దగ్గు వచ్చింది దగ్గు కూడా నాకు పెద్దగా ఈ కరోనా అనేది మైండ్లో లేదు అప్పటికే చాలామంది కరోనా గురించి చనిపోవడం September 15th అంటే మన మార్చి నెల నుంచి మనకు తెలుసు కరోనా పరిచయం అయింది ప్రత్యక్షంగా పరిచయం అని కానీ అందరికీ చూస్తున్నదే ఎప్పుడైతే ఈ దగ్గు వస్తుంది దగ్గు కదా అనుకుని నేను మామూలుగా నేను ఎవరితో మాట్లాడినా లేకపోతే ఫోన్లో మాట్లాడినా దగ్గు వస్తుందని అని ఆఫ్ చేశాను తర్వాత స్మెల్ పోయింది వాసన తెలిసింది కాదు వాసన తెలియకపోతే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఇది కరోనా ఎఫెక్ట్ ఎక్కడైంది ఎలాగైంది అక్కడికి బయటికి వెళ్ళాము ఈ కరోనా ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నేను చర్చ్ విషయంలో ఎక్కువగా బయటకు తిరిగేవాడిని అది స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎక్కడికే వెళ్ళలేదు వెళ్తే ఓన్లీ బజార్కి లేదా బ్యాంక్ పని ఉంటే బ్యాంక్ పని ఉంటుంది ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాను అయినా సరే ఎఫెక్ట్ అయ్యింది ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే మనం అందరూ ఇంట్లో ఉంటున్నాం కదా మనకు రాదు కదా అనుకోకండి అయినా ఎఫెక్ట్ అయింది నాకు కాబట్టి మీరు గ్రహించండి ఈ పాయింట్ని ఇది ఎఫెక్ట్ అవడానికి ఒక గాలి అంటే ముక్కులోంచి గాలి వెళ్ళే ప్రసక్తిలో ప్రయాణంలో అది ఎఫెక్ట్ అవుతుంది నాకు ఎఫెక్ట్ అయింది అప్పుడు నేను ఇది సీరియస్ అనేది తీసుకొని వెంటనే అన్నదబాబు గారు ఫోన్ చేశాను అంటే ఆయన వెంటనే రండి హాస్పిటల్ తీసుకెళ్తానని చెప్పి వెంటనే ఆయన మాతో కూడా వచ్చి ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది అయితే ఎంత డబ్బులు ఖర్చు అయ్యేది కాదు కానీ డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన ఆరోగ్యం వస్తుందని కూడా అది కరెక్ట్ కాదు నాకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన చనిపోయింది మన మనకు తెలుసు మన ఎస్పీ బాస్ ఉన్న 2 కోట్ల పైనే ఖర్చు పెట్టాడు కానీ ప్రాణం మిగలేదు నేను సజీవుడిగా ఉన్నంటే అది నా గొప్పతనం కాదు లేకపోతే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గొప్పతనం కాదు మన డబ్బు పెట్టి మందులు కొనొచ్చు ఆరోగ్యాన్ని కొనలేము డబ్బు పెట్టి ఎన్నో కొనొచ్చు కానీ మనకి ప్రకృతి సిద్ధంగా దేవుని ప్రకారం దేవుని యొక్క ఆశీర్వాద పరంగా వచ్చే వాటిని మనం కొనలేము కనుక ఈ కరోనా అనేది మరి ఒకసారి ఏంటంటే ప్రతి విషయంలో కేర్ఫుల్గా ఉండాలి నేను 15 డేస్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాను అప్పుడు ఎలా ఉందంటే ఆ రోజుల్లో ట్రీట్మెంట్ చేసిన రోజుల్లో
జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా సరే ఒక గంట నిశ్చయం అలా కదలకుండా పడుకుని పోతే అప్పుడు కొంచెం రికవర్ అది అంత అలసటగా ఉండేది. మెట్లు ఎక్కినా మెట్లు దిగినా ఇప్పుడు కూడా ఇవన్నీ మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టవలసి లేదు, ఎంత బాధపడవలసి లేదు. సింపుల్గా రెండు మూడు పనులు మనం చేస్తే మన దగ్గరికి రాదు. ఒకటి, వేర్ మాస్క్ ప్రాపర్లీ, కరెక్ట్గా మాస్క్ వేసుకోవాలి. వాష్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ విత్ సోప్. ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడికి వెళ్ళొచ్చిన వెంట వెంటనే మాకు చేతులు కడుక్కోవడం అది మీరు చేసినట్టయితే అది రాదు. అలాగే కీప్ డిస్టెన్స్ విత్ సేఫ్టీ, సేఫ్ డిస్టెన్స్. ఇవి చేయడం వల్ల మనకి ఈ కరోనా దాన్ని మనం జయించగలం. ఈ కరోనా సమయంలో మరి నేను కరోనా పేషెంట్గా ఉండేటప్పుడు కొంతమంది ప్రముఖులు చనిపోవడం వార్తలు చూశాను, కానీ నాకు ఎందుకో ప్రాణం పోతుంది భయం అనే భయం నాకు మాత్రం కలగలేదు, అస్సలు కలగలేదు నాకు. కొంతమందిని చూశాను కూడా, ఆ పీరియడ్లో టీవీలో చూశాను. కేవలం ఏంటంటే దేవుని కృప, దేవుడు ఇంకా మన మన పట్ల మరి ఈ లోకంలో ఉంచాడంటే నేను అనుకుంటున్నాను ఐ ఫినిష్ మై జాబ్, నేను అన్నీ ముగించుకున్నాను, నా ఇల్లు నేను చక్క పెట్టుకున్నాను, ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు వెళ్ళిపోవడం రెడీగా ఉన్న పరిస్థితి ఉన్నాను. కాబట్టి నేను చచ్చిపోతానేమో, ఎలాగా నా పిల్లలు ఇంకా భవిష్యత్తు ఇంకా ఇలా సెటిల్ అవ్వలేదు, నా ఇంకా ఏం నేను చేయవలసిన పనులు అంటే ఏం లేవు, కనుక నేను చావు కోసం భయపడలేదు, అలాగే చచ్చిపోతున్న బాధ కూడా లేదు. ఏదో మరి అలాగ నాకు ఏదో బాగాలేదు, ట్రీట్మెంట్కి వచ్చాను, ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడూ ఇదే ఫస్ట్ టైం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇంతవరకు నేను ఎప్పుడు చిన్న చిన్న జ్వరం వస్తే ఇంట్లో ఏదో చేసుకుని తగ్గించుకున్నాను, కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఆఫ్టర్ మై 65 ఇయర్స్. దేవుని కృప లేకుండా ఏ కార్యం జరగదు. దేవుని కృప లేకుండా మనం ఎన్ని ఆలోచించినా సరే అవి జరగవు. దేవుని కృప నా పట్ల నా కుటుంబం పట్ల ఇంకా ఉంది కనుక నేను సజీవులుగా మీ మధ్య నిలబడ్డాను. చాలా కాలం అయింది ఈ ప్రదేశానికి వచ్చి, అప్పుడు మేము ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం ఈ ప్రదేశానికి, ఎందుకంటే హగ్గై మీటింగ్స్ కోసమని, లేకపోతే మన శాలేం గారితో ఏదైనా మాట్లాడాలన్నా ఫ్రీక్వెంట్గా అక్కడ రావడం జరిగింది. ఈ కరోనా వల్ల ఇదే ఫస్ట్ టైం రావడం జరిగింది. దేవుని కృపను బట్టి మిమ్మల్ని అందరూ చూసే భాగ్యం నాకు ఇచ్చాడు దేవుడు. మీరు కూడా అధిక ధనాన్ని వ్యయ చేయకుండా, అత్యధికమైన కష్టాలకు లోను కాకుండా ఈ మూడు పాటిస్తే మీరు ఎవ్వరికి కూడా కరోనా రాదు. కరోనా వచ్చినా భయపడిన అవసరం పని లేదు, ఎందుకంటే కరోనాకి మందు లేదు, కరెక్టే. కానీ కరోనా నుంచి చాలామంది బయటపడ్డారు, నేను ఒకరిని. కరోనాకి మందు లేదు, ఇంకా వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ రాకపోయినా మరి అదర్ పద్ధతుల ద్వారా మన బాడీలో ఉన్న మార్పుల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ మనం ట్రీట్మెంట్ ఇచ్చిన దాని ద్వారా మనకి ఈ స్వస్థత వస్తుంది. మరి అయితే దీనికి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పర్ డే 50,000 ఛార్జ్ చేశారు. మా ఓన్ సిస్టర్ జాయిన్ అయింది, నేను ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆమె కూడా బాగుపడితే జాయిన్ చేస్తే పర్ డే 50,000 రూపాయలు రోజుకి. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో మాట్లాడితే, నా కోసం నేను మాట్లాడితే, నేను టౌన్ నుంచి దూరం అయిపోతుంది ఇక్కడికి జాయిన్ అవుతుందంటే వాళ్ళు పర్ వీక్ 4 లాక్స్ కాస్ట్ చేశారు, 4 లక్షల రూపాయలు ఒక వారానికి. 2 వారాలు కంపల్సరీగా ఉండాలి, 1 లాక్ మీ కన్స్ట్రక్షన్ ఇస్తే 7 లాక్స్ అవుతుంది. ఇంత అమౌంట్ మనం కష్టపడే అమౌంట్ ఎంత పాడు చేసుకోండి కన్నా సింపుల్గా మాస్క్ వేసుకోండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి, డిస్టెన్స్ పాటించండి. ఈ మూడు పని చేస్తే ఫాస్ట్ గారు అదే చెప్పండి మాట్లాడినప్పుడు మా సంఘంలో కూడా చెప్పండి అంటే నేను ఎప్పుడు చూడకుండా సంఘంలో మరి వాక్యం అదే పరిస్థితి సాక్ష్యం చెప్పాలని. మరి ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు కృప చూపించాడు, అవకాశం ఇచ్చాడు. మీరు కూడా మరి నేను అందరికీ దేవుడు ప్రార్థించే ప్రతిరోజు నా ప్రార్థన ఏంటంటే మాస్క్ లేని ప్రపంచాన్ని చూడగలగాలి నేను, మాస్క్ లేని ప్రపంచాన్ని. అఫ్కోర్స్ మాస్క్ అనేది వ్యాక్సిన్ వచ్చినా కొంతమంది వేసుకోవచ్చు, కానీ నా ఆశ ఏంటంటే దేవా నాకు మాస్క్ లేని ప్రపంచాన్ని చూసే భాగ్యం దయచి ఎవరు కూడా మాస్క్ వేసుకోకుండా ఫ్రీగా ఉండగలిగే పరిస్థితి రావాలని ఆశిస్తున్నాను. మరి నా కొరకు చాలామంది ప్రార్థన చేశారు, వారందరికీ మరి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
అలాగే మీ కొరకు కూడా నేను అందరి కొరకు ప్రార్థన చేశాను చాలా మంది కొరకు. మనందరూ కూడా మాస్క్ లేని ప్రపంచంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలని ఆ విధంగా మీరు ఉండాలని ఆశిస్తూ నా ఈ సమయాన్ని ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన గారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి ప్రకాష్ గారు. అందరికీ ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే ప్రకాష్ గారు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ఇంకా చెప్పారు కదా ఆ నీరసం గుండె నీరసం ఫీల్ అవుతుంది. గుండె నీరసం చాలా థ్యాంక్యూ అండి. కరోనా రాకముందు లాక్డౌన్ లేకముందు ఆ గుండె నీరసం ఫీల్ అవుతుండేవాడి మీకు కూడా చెప్తుండేవాడి అప్పుడప్పుడు కదా అండి. ఆ గుండె నీరసం పోవాలని ఏం చేయాలి అబ్బాబా ఏదో హార్లిక్స్ తినేయడం లేకపోతే తాగేయడం ఏదో చేసుకుంటూ చాలా కష్టపడుతుండేవాడు. ఎలాగ ఏం చేయాలి అన్నట్టుగా గబగబా అరటిపడి తినేయడం సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. అదంటే ఆ నీరసం తగ్గుతుందేమోనని లేకపోతే పడుకుంటుపోయేవాడిని చాలా రోజు ఫీల్ అవుతుండేవాడిని ఏం చేయాలని కాదు. అయితే ఎప్పుడైతే చేతి నిండా పని దొరికిందో నాకు ఈ నీరసాలన్నీ పోయాయి. అది నీరసలేదు అంటే ఫ్రూట్స్ అవి తింటూ ఉంటాను నేను, కానీ నీరసం మీద దృష్టి పెట్టే టైం లేదు నాకు. ఇంకా నా బాడీ మీద నేను ఇంత ఒక 2 నిమిషాలు కూడా చూసుకునే అవకాశం నాకు లేదు. కంటిన్యూస్ వర్క్ అనమాట. ఎప్పుడైనా ఖాళీ దొరికితే అలా 400 చరణాలు పాటని 1000 వరకు తీసుకెళ్ళాలనుకున్నాను. అక్కడ రాసి పెట్టుకున్నాను ఖాళీ దొరికితే సుదీర్ఘ సువార్త పాటు చరణాలు రాయము అని పెట్టుకున్నాను. ఇంకా నాకు దారి దొరకట్లేదు. ఎప్పుడు దొరుకుతా చూస్తాను అంట. ఎందుకంటే అది 1000 చరణాలు చేయాలి అంటే ఒకవేళ ఏమైనా కళ దొరికితే ఆ పని చేస్తాను. ఈ నిరంతర పైన పని వల్ల నాకు మనసు నా మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. నాకు నిజంగా నేర్చుకురా. ఈ మధ్య కంటిన్యూస్గా నిద్ర తగ్గిపోయింది. అంటే మధ్యాహ్నం 4 o'clock పడుకునేవాడిని. అది ప్రజల అనే పాప ఉంది మా ఫ్రెండ్ కూతురు, తనకి అబ్జెక్ట్సేవాడిని. ఎప్పుడైతే ఫేస్బుక్ మొదలుపెట్టామో అప్పుడు మళ్ళీ నేను చేయాల్సి వచ్చేది. కాబట్టి నిద్ర తగ్గిపోయింది. ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. చాలా పెయిన్ అన్నమాట. నేను అనిసాను ప్రభువా నాకు అనవసరం, నేను హాస్పిటల్కి వెళ్ళను, డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళను, నేను కూర్చోను, ఈ పని నేను చేస్తాను, దయచేసి నన్ను నీ పని చేయని, నీ పని పనిలో ఉండని ప్రభువా, నేను వెళ్ళను, నువ్వే చూసుకో అంటుంటే అప్పుడు నాకు ఆలోచించేది ఏంటంటే అయితే పడుకో నిద్రపో సరిగ్గా అన్నట్టు. అప్పుడు ఏం చేస్తే మొన్న 1, 2, 3, 4 రోజులు పట్టి కరెక్ట్గా 1 గంట పడుకుపోతున్నాను. పడుకుంటే 4:30, 5 లేస్తాను. ఫేస్బుక్ పోతే పోయిందని నేను లేచినప్పుడు అప్పుడు ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నిద్రపోవడం మొదలుపెట్టాను నాకు ఆ పెయిన్ అంతా తగ్గింది. నా హార్ట్లో పెయినో దాని ఎక్కడ పెయినో తెలియదు తగ్గిందండి. ఇప్పుడు మీకు ఒక హెల్త్ టిప్ ఏంటంటే సఫిషియెంట్గా నిద్రపోండి. రాత్రి నిద్రపోయే అవకాశం నాకు 2 o'clock వరకు నిద్రపోయే అవకాశం లేదు. అంటే 11 o'clock మహర్షి గారు మ్యూజిక్ క్లాస్ అవుతుంది, 11:30 కూడా అవుతుంది. అక్కడ అప్పుడు నేను స్టార్ట్ చేయాలి ఉదయం నుంచి ఇవన్నీ యూట్యూబ్లోకి ఎక్కించడం, అవన్నీ వాట్సాప్లో పోస్ట్ చేయడం. అవి స్టార్ట్ చేసి 2 అయిపోతుంది. 2 గంటలు పడుకుంటే నేను 9 వరకు అలా బెడ్ మీద ఉంటానండి, లేవను. నేను వెళ్ళకి వచ్చినా లేవను ఇక అంటే 7 అవర్స్. అయితే 2 గంటలు పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది నాకు. కనీసం ఒక 20 to 40 minutes పడుతుంది నిద్రలోకి వెళ్ళాను నాకు. అంటే ఒక 6 అవర్స్ నాకు నిద్ర నైట్ టైం. అది కూడా సరిపోతుంది బాడీ కంటే ఏజ్ పెరుగుతుంది కదండి. 55 కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్ 6వ తారీఖు కల్లా. కాబట్టి చిన్నప్పుడు మనకి 20 అవర్స్ పడుకుండేవాళ్ళు పుట్టిన వెంటనే. ఆ టైం తగ్గుతూ వచ్చాను కదా. ఇప్పుడు ముసలైసరికి మళ్ళీ చిన్నపిల్ల అయిపోతాం మనం కదండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిద్ర టైం పెంచుకుంటూ వెళ్ళాలి. మరి 50s దాటిన అడుగుతో చెప్తున్నాను, మీరు సఫిషియెంట్గా నిద్ర పట్టడం లేదండి అనద్దు. మీరు అలా పడుకుని ఉండంతే. బెడ్ రెస్ట్ దాని పేరేంటి? బెడ్ రెస్ట్. పడుకుని ఉండండి. బాడీ కదలకుండా ఉంటే కొంత హీలింగ్ అయిపోతుంది సార్.
కదలకుండా అలాగే మీరు ఉంటే కొంత హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవకాశం ఉంటే అధికంగా కాకుండా శరీరానికి అవసరమైన శరీరం చెప్పేస్తుంది, నీకు నిద్ర అవసరం చెప్పేస్తుంది, నిద్ర తీసుకోండి, అన్ని బ్యాలెన్స్ చేసుకోనండి, పని నిద్ర తిండి అదే దశమంతో చెప్తుంటారు. విపరీతంగా పనిచేస్తాడు, ఇక్కడ ఇదంతా చెత్తగా ఉండేది ఒక్కడే చేసాడు, నీట్గా చేసాడు మొత్తం అంతా. చూసారు సార్ ఆశ్చర్యం, భలే ఉందా అనుకుంటాం. అయితే ఈ చెత్త ఎక్కడ పారేస్తాడో అది ప్రత్యేక విషయం అనుకోండి, దాన్ని మళ్ళీ మేము దాని కోసం బలవాళ్ళు కొట్టుకోవాలి. ఇక్కడ నీట్గా ఉంటే చాలు, అది ఎక్కడో పడేస్తే మళ్ళీ అది ఏమవుతుందో చెప్పలేదు మళ్ళీ వాళ్ళు. అయితే చాలా కష్టపడి పనిచేసాడు, ఎప్పుడైతే ఎక్కువ కష్టపడతాడో తక్కువ తింటాడో జల్క్ స్టార్ట్ అవుతుంది. ఆ జల్క్ స్టార్ట్ అయిందంటే నేను చాలా ఫీల్ అవుతుంటాను, చాలా అదొక అవమానంగా ఫీల్ అవుతుంటాను. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తుంటాను. ఇప్పుడు నాకైనా దశబాబుకైనా మీకైనా చెప్తాను, దేవుని కృప ఎలాగా ఉందో మనకి, దేవుని శక్తి ఎలాగా ఉంది, కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. ప్రకాష్ గారికి ఎక్స్టెన్షన్ అన్నమాట ఇప్పుడు ఇదంతా, ప్రకాష్ గారి సాక్ష్యానికి ఎక్స్టెన్షన్. ఓకే, ఇంకెవరైనా కాంగ్రెషన్లో సాక్షి చెప్పడానికి సిద్ధపడి వచ్చారా? ఎందుకంటే అమ్మారండి, ఫస్ట్ టైం వచ్చారు కదమ్మా చర్చ్కి. అంటే ఎంతమంది వచ్చారా పిల్లలు? అంటే లాక్డౌన్ తర్వాత వచ్చారా? ఆ మైక్ పట్టుకొని ఇది మీకు ఎక్కడ చెప్తాను, అలా రెండు పట్టేస్తుంది. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే నేను అక్టోబర్ 24 నైట్కి ఊరికి వెళ్ళాం అన్నమాట. ఊరికి వెళ్ళాక బాగానే ఉన్నాము, 1 వీక్ బాగానే ఉంది. అక్టోబర్ 30 వచ్చేసరికి మోషన్స్ స్టార్ట్ అయినాయి, తర్వాత లైట్గా ఫీవర్ వచ్చింది. అయితే హాస్పిటల్కి వెళ్తే బాడీ డీహైడ్రేట్ అయింది అనేసి అన్నారు. సరే బాగానే ఉంది, మెడిసిన్ కూడా ఇంకా వాడలేదు. 4 రోజుల తర్వాత స్మెల్ పోయింది, మెల్లమెల్లగా స్మెల్ పోయింది అన్నమాట. చాలా భయం వేసింది. టెస్ట్ చేయించుకుందామంటే మా హస్బెండ్ ఏమో ఏం అవసరం లేదు, అది వేడి వల్ల బాడీకి డీహైడ్రేట్ అనేసి అన్నారు. సరే మెల్లమెల్లగా పోయింది. మళ్ళీ తర్వాత నాకు ఇంకా భయం వేస్తుంది, ప్రేయర్ చేసుకుంటున్నాను భయం వేస్తుంది. ప్రేయర్ చేసుకున్న పిల్లలు ఉన్నారు, మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు ఎక్కువ ఓల్డ్ అన్నమాట. ఇంకా భయం వేస్తుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ స్మెల్ వచ్చేసింది అన్నమాట. అప్పుడు దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞత స్థితులు చెల్లించుకున్నాను. ఏ మెడిసిన్ వాడలేదు అన్నమాట, కానీ భయం వేసింది. మళ్ళీ మనసులో లేదు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు భయపడకు, అధైర్యపడక నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. నా హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాను. ఇదే నచ్చిన సాక్షి. ప్రార్థన చేసుకొని వాళ్ళకి వచ్చాను. స్పెషల్ సాంగ్ పాడేవాల్సిన వాడు కానుకల సమయాన్ని కోసం సిద్ధపడి, కానుకల సమయంలో స్పెషల్ సాంగ్ రైట్. స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధురా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ వాక్యం ధ్యానించుకోవడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ కార్యమాలు జరిగించండి. సాక్ష్యం చెప్పిన వీడని దర్శించి ముఖ్యంగా ప్రకాశ దీవించు, బలపరచు, ఆ గుండెలో ఉన్న నీరసం విడిపించుతాయి. మేమందరం ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీకు ఉపదించి, బ్యాలెన్స్గా మేము నిద్ర తీసుకునే ఆహారం చేసే పని వీటన్నిటి మధ్యలో ఒక బ్యాలెన్స్ తీసుకోవడం ఎలాగో మాకు నేర్పించుకోవాలి. లేకపోతే హాస్పిటల్ పాలైపోయి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు పాలైపోవాలి తండ్రి. మాలో ఎవరు ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా కాపాడుతారు. కృపల భద్రపరచు. నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ పరిశుద్ధాత్మ జ్ఞానం దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిదండి. మరి ఈరోజు ఒక ప్రత్యేక వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొచ్చాను. మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ మెసేజ్ ప్రింట్అవుట్ తీయడానికి మొదలు పెడతాను, అంటే నార్మల్ స్థితిలోకి వస్తున్నాను చెప్పుకోవడానికి.
ఇంతవరకు ఏం చేశానంటే ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని వివరిస్తుండేవాడిని. ఇంకా ఈరోజు నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానం మీకు ఇవ్వడానికి నేను ఆశపడుతున్నాను. మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, యేసయ్యతో మనం జీవించాలి. అదొక పాయింట్ మనం మాట్లాడుతుంది. మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, యేసయ్యతో మనం జీవించాలి. రెండవది, దేహమందు ఉన్నను, దేహం విడిచిపెట్టినను, యేసు ప్రభు మహిమార్థమే బ్రతకాలి. మూడవది, చావు మూలంగానైనా బ్రతుకు మూలంగానైనా మన ద్వారా ఆయనకు మహిమ కలగాలి. ఓకే, మొదటి రిఫరెన్స్ మొదటి దశలోని పత్రిక 5:10. అది థ్యాంక్ యూ అమ్మా. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన మన కొరకు మృతి పొందాలి. మృతి పొందిన ముందు వెనక కూడా చాలా ఉన్నాయిగా. మృతి పొందేందుకు ముందు ఏమున్నాయి? జీవించను కదండి. ఎలా జీవించాడు? అతి పరిశుద్ధంగా జీవించక ముందు ఉందే ఉంది, జన్మించను. మనలాగా టైం, స్పేస్, మ్యాటర్ ఈ మూడు లేని దేవుడు ఆ మూడుల్లోకి రావాల్సి వచ్చింది. కాలంతో కానీ పదార్థంతో కానీ కదండి, స్థలంతో కానీ దేవుడు సంబంధం లేదు. అసలు దేవుడు కాలమే లేదు, దేవుడు స్థలమే లేదు, దేవుడు పదార్థమే లేదు. పదార్థ సంబంధి కాదు. మన పదార్థంలో ఒక 50 కేజీల పదార్థం, 60 కేజీల పదార్థాలు ఉన్నాం మనం, లేకపోతే 100 కేజీల పదార్థం ఉంటాం. మనకు స్థలం ఉంది, మనం ఖచ్చితంగా ఒక స్క్వేర్ ఫీట్ స్థలం ఉండాలి. మనం నిలబడడానికి పడుకోవడానికి ఒక 6 స్క్వేర్ ఫీట్ లేకపోతే 12 స్క్వేర్ ఫీట్ ప్లేస్ ఉండాలి. మనం ఖచ్చితంగా మనకు స్థలం ఉండాలి ఈ ప్రపంచంలో. మనకి టైము, స్పేస్, మ్యాటర్. టైం కూడా మనకు టైం ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతుంది టైము. ఇందాక చర్చిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి మీరు కొన్ని గంటలు పెద్దవాళ్ళు అయిపోయారు, కొన్ని గంటలు ఆయుష్లు అయిపోయి కదండి. మన టైం ఉంది. ఈ మూడు అది లేవు. టైం, స్పేస్, మ్యాటర్ ఈ మూడు లేని దేవుడు ఆ మూడులో రావాల్సి వచ్చింది. తల్లి మరే గర్భంలో పుట్టినప్పుడు కదండి ఆయన మన కొరకు మృతి పొందారు. కాబట్టి ఎవరిని మావాల్సి, ఆయన మన కొరకు జీవించను, ఆయన మన కొరకు జన్మించను. మృతి పొందిన తర్వాత ఇంకేముంది? ఆయన మన కొరకు తిరిగి బ్రతికాను, ఆయన మన కొరకు పరలోకరాజ్యంలో ఇళ్ళకి సిద్ధపరచడానికి వెళ్ళాను, ఆయన మన కొరకు రాబోవచ్చుండదు. ఇదంతా మన కోసమే, ఆయన కోసం అయితే కాదు, మన కోసం, దేవదూతల కోసం కూడా కాదు, మన కోసమే. కాబట్టి ఏం చేయాలి మనం? మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించాలి. అసలు మెలకుగా ఉండేటప్పుడే ఆయనతో జీవించడం కష్టం అయిపోతుంది కానీ మరి పడుకునేటప్పుడు ఆయనతో ఎలా జీవిస్తాం? ఆ తలంపు ఎలా ఉండదండి? మేలుకొని ఉండగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మనం చెప్పాను కదా, కంటిన్యూస్గా ఆయన కూర్చున్న తలంపు నీ మనసులో ఉండేటట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ఒక క్షణం అమ్మో ఈ దేవుడితో కనెక్షన్ కట్ అయిపోయింది అనిపించమంటే ప్రభువా థ్యాంక్స్, లేకపోతే ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయడం, ఒక వాక్యం జ్ఞాపకం చేసుకోవడం, పరిశుద్ధాత్మను అడగాలి ఆయన సహాయం చేస్తాడు. అమ్మా ఈ కెమెరా అడ్డు తీసి నీ ముఖం కళ్ళు వస్తుంది ఈ పక్క పెడిసి అలా ఉంది. అయితే
ఒక క్షణం కూడా కట్ అవ్వకూడదండి. కంటిన్యూస్ కనెక్షన్ ఉండాలి. మేలుకు వచ్చినప్పుడు మెలకు ఉండేటప్పుడు మీరు ఏ పని చేయండి మీకు యేసు ప్రభువే కనపడాలి. కొన్నిసార్లు నా చేతి వేళ్ళు ఇలా తడుముకుంటాను, తడుముకుంటూ ప్రభువా ఇలాంటి శరీరంలోకి నువ్వు వచ్చావు కదా అలా మాట్లాడుకుంటాను. నీకు కూడా ఇలా ఒక బొట్టనాలు ఉండేది కదా పిచ్చోళ్ళ అనమాట, నీకు కూడా ఒక చూపు వేలు, ఒక మధ్య వేలు, ఒక రింగ్ ఫింగర్, ఒక చిట్టి వేలు, నీకు కూడా నీ చేతిలో కూడా ఇలాగా రేఖలు ఉంటాయి కదా ప్రభువా. అంత అంటే అదొక మీరు అలా సంభాషణ అంటే పాస్టర్ పాపం పిచ్చోళ్ళైపోయారు అనుకుంటారు మీరు. అలా ఉంటుంది నా పరిస్థితి. హాయ్ అంటే అంత క్లోజ్గా ఆయన కోసం ఆలోచించడం అనమాట, అంత జీవించడం మెలకుగా ఉండేటప్పుడు. ఎప్పుడైతే మెలకుగా ఉండేటప్పుడు ఈ విషయాలన్నీ ప్రతిదీ దేవుడు కరెక్ట్ చేసేది ప్రతిదీ. ఇక్కడ ఎక్కడ పైన చూస్తే ఎవరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ప్రభా మనుషుల మధ్య సమాధానం లేదు నాయన, సైతాన్ గారి పని ప్రభా, వాడి దాటి బుద్ధి మాకు రాకూడదు అంటూ వాళ్ళకి ప్రభు వాళ్ళ మధ్య సమాధానం ఏంటి ప్రభా, నాకు పట్టణ విషయాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను అంట, వాళ్ళు కొట్టుకుంటే నాకేంటి, కొట్టుకోకపోతే నాకేంటి, కానీ నా దేవుడికి అవసరం కదా, నా దేవుడికి అవసరం కాబట్టి ఆయనకు అవసరం కదా, నాకు అవసరం ఇప్పుడు నాకు అవసరం లేదు చాలా విషయాలు, కానీ నా దేవుడికి అవసరం కాబట్టి నాకు అవసరం ఇప్పుడు, నా దేవుని కన్సర్న్ ఉంది కాబట్టి నాకు కన్సర్న్ ఉంది. ఇక మెలకువగా ఉన్నంతసేపు ఇవే ఆలోచన. నిన్న ఆ కుక్క ఆ బర్డ్స్ని తినేసి ఒకటి ఒకటి ఎగిరిపోయిందో దొరికిపోయింది కదండి. ఇప్పుడు చెప్పాను దర్శబాబు నాయన ఫీల్ అవ్వకు, బాధపడకు, ఓకే నువ్వు తెచ్చిన గిఫ్టే మా అమ్మకి పాపం. ఆ కుక్కకి ఆరు ఆరు పిల్లలు పుట్టాయి, ఆ పిల్లలకి ఆ పాలు పట్టాలి కదా, ఆ పాలు పట్టాలంటే దానికి మనం తిండి ఉంటేనే కదా పాలు పోస్తాయి పిల్లలకి, అప్పుడు దేవుడే దానికి ఆ తిండి ఇచ్చాడనుకోవాలి. మరి మనం మనందరం ఇక్కడ ఉదయం మంచి అన్నీ తింటాం కదా, ఇక్కడ మీరు పెట్టేసి ఉంటే దానికి తప్పెళ్ళో అది పైకి వెళ్ళక పోనేమో బహుశా, ఇక్కడ మనం పెట్టలేదు కాబట్టి పాపం వెతుక్కుంది. నువ్వు అరచు అరచు పిల్ల కాకులకు ఆహారము తానే పడతాను, వేయి కొండల మీద పశువులు తినాలంటాడు. మరి దానికి కూడా దేవుడే ఆహారం పెట్టాలి కదా, పిల్ల కాకి ఆహారం పెట్టినట్టుగా కాబట్టి దేవుడే దానికి ఆహారం పెట్టాడేమో, అసలు ఆహారంగానే అది బతికిందేమో కాబట్టి ఫీల్ అవ్వకు అని చెప్పారు. చూసారా అంటే మధ్యలో దేవుడు తీసుకొచ్చాను అనమాట, కుక్క బయట చెప్తుంది దాన్ని కొట్టద్దు, దాన్ని కొట్టద్దు కోపం వచ్చి దాన్ని కొట్టేస్తే అది తెలీదు, అది అన్నీ పొందే ఉంటుంది కదా, అలా ఏమి ఎరగదు అదికి, ఇది దొంగతనం, ఇది హత్య, ఇది ఇంకొక వ్యక్తిని గాయపరచడం, బెంగళూరులో ఒక వ్యక్తి పడిపడి ఏడుస్తుంది అది అంతా తెలియదు కదా తనకి, తమ ఆకలేసింది తింది తన పిల్లలు పాలు పెట్టుకుంటుంది. వీటిలో దేవుని ప్రమేయం ఏంటి అలా ఆలోచిస్తామంట, ఏ జరిగినా అందులో దేవుని ప్రమేయం ఏంటి, దేవుని సృష్టి ఏంటి, దేవుని ఏర్పాటు ఏంటి. మెలకువగా ఉండేటప్పుడు మన చుట్టూ బోల్డ్ సంఘటనలు జరుగుతుంటాయి, ప్రతి సంఘటనను దేవుని దృష్టిలో చూడండి, దేవునికి ఆ సంఘటనకి కనెక్షన్ ఏంటో చూడండి, ఆ సంఘటనలో నేను ఎలా ఫీల్ అవుతాను, దేవుడు ఎలా ఫీల్ అవుతాడు ఆలోచించండి, దేవుడు ఎలా ఫీల్ అవుతాడు, ఆయన సృష్టి ధర్మం ఎలా పెట్టాడు అది ఎలా ఉంది. ఇలాగా మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను. అప్పుడు ఎప్పుడైతే మీరు 24 అవర్స్ మెలకు అంటే మార్నింగ్ ఒక 14 to 16 అవర్స్ మనం మెలకుగా ఉంటామండి, ఈ 16 అవర్స్ కూడా ప్రభు ప్రభు తలంపులే ఉంటే ఆ నిద్రపోయే గంటలు బహుశా 8 అవర్స్ అవి దేవుల్లోనే ఆ నిద్రంతా దేవుని అవతలంపుతోనే ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఈ మెరుగుండేటప్పుడు సైతాన్ గారు ఎలాగైతే మనం దాడి చేస్తుంటాడో నిద్రలో కూడా వాడు దాడి చేస్తుంటాడు, కానీ దేవదూతులు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు దేవుని సన్నిధి మనం కాపాడుతూ ఉంటే ఉంటాబట్టి మళ్ళీ మనం మెలకుగా ఉంటాం వస్తాం. ప్రతిసారి మేలుకున్నప్పుడల్లా తిరిగి జన్మించలేనండి, నిద్ర శాశ్వత నిద్ర అయితే మనం ఏం చేయగలం,
ఇప్పుడు ఆ నిద్ర అలా కోపంగా అయిపోతుంది, మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. కానీ నిద్ర నుండి బయటికి రావడం ఎంతో అద్భుతమైన ప్రక్రియ తెలుసు అండి. అసలు సైన్స్లో, మెడికల్ సైన్స్లో కొంతమంది సంవత్సరాల తరఫున కోమలో ఉన్నారు, ఇంకా ఏమి చేయలేదు. అలాగా ట్యూబుల్లోంచి అన్ని ట్యూబులే, ఇన్లెట్ అవుట్లెట్ కూడా అన్ని ట్యూబులు పెట్టేస్తారు, ఇక అంతే. అలా ఉంటారు. ఆ నిద్ర నుంచి బయటికి రాబడి ఎవడం తర్వాత కోమలు వచ్చి, కోమ కూడా నిద్రే కదండి. ఎవ్రీడే మనం ఏమనుకోనంటే రాత్రి మనం కోమలోకి వెళ్తున్నాం, ఆశ్చర్యకరంగా మనం కోమా నుంచి బయటికి వస్తాం వితౌట్ మెడిసిన్, వితౌట్ మెడికల్ ట్రీట్మెంట్ మనం వస్తున్నాం. అది చాలా ఆశ్చర్యం అండి. అసలు కోమా నుంచి ఒక వ్యక్తిని బయటికి లాగడానికి 20 lakhs ఖర్చు అయిందనుకోండి, ఎవ్రీడే మార్నింగ్ దేవుడు 20 lakhs మన కోసం ఇచ్చినట్టే లెక్క. కాబట్టి నిద్రపోవచ్చున్నాను, మెలకువగా ఉన్నాను, మనం ఆయనతో జీవించాలి. ఇది స్పిరిచువల్ లైఫ్ అండి. ఆధ్యాత్మిక జీవితంలో మరి ఇలాగే ఉంటుంది అంతే. పాస్టర్ మీరు మాట్లాడలేదు, ఫుల్ టైం పాస్టర్ కాబట్టి మీకు అంత కుదురుతుంది. మాకు అలా కుదరదండి అంటారు. నేను చెప్పేది ఏంటంటే, మీ పనిలోనే, మీ ఉద్యోగంలో, మీ చదువులో, మీ వంటలో, మీ ఇల్లు సర్దుకోవడంలో, అందులోనే ప్రభువుని అటాచ్ చేస్తూ ఉండండి. ప్రభువుకి, ప్రభువుని పిలిచి చూపించండి, ప్రభు ఇగో ఇక్కడ ఇలా జరుగుతుంది, ఏంటి ప్రభువా, మా అత్తగారిని నేను ఎంతో ప్రేమగా చూస్తుంటే ఇంకా ఆవిడ నన్ను సాధించుకొని తినేస్తుంది అంటే ప్రభుకి అప్పచెప్పండి. ప్రభు అగో నా బాస్కి ఇంత ఒళ్ళు ఒళ్ళు వచ్చి పనిచేస్తుంటే నా బాస్ ఏనాడు సాటిస్ఫై అవడు, ఇంకా ఏదో చేయమనుకుంటాడు, ఏంటి ప్రభు అంటూ ఉండాలి. అలా ప్రభు చెప్తే ప్రభుయే చెప్తాడు, అవదాలుస్తాడు. ఇప్పుడు దర్శనబాబు ఎంత పని చేయనివ్వండి నేను సాటిస్ఫై అవ్వను, వాడు ఇంకా ఏం చేయాలో అది అడుగుతుంటాను. ఇప్పుడు ఇంత క్లీన్ చేసే ఇంత బాగా సత్తాడా, అదే బయట దేవలు సత్తారా అంటాను. మళ్ళీ అది సత్తాడా, వాళ్ళ ఈగా దేవలు సత్తారా, నీవే కదా ఇదంతా మీరు చూస్తున్నావు కదా. వాడు ఎంత పని చేసినా ఈ మధ్య బోర్డు వీడియో చేస్తున్నాడు, రేడియో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, నాకంటే 1000 రెట్లు బెటర్గా చేస్తున్నాడు. ఏమరా బైబుల్ చదివే అంటాం అది, ఎప్పుడూ సాటిస్ఫై అవ్వను ఒక తండ్రి. ఎందుకంటే అర్థం కదండి, వాడు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ఇంకా అత్యధికంగా ఆస్వాదించడానికి పోదు. కాబట్టి మెచ్చుకోను కూడా, ఏది ఏది మెచ్చుకోను. ఒకవేళ మెచ్చుకోస్తుంటే ఇగో ఇదే పద్ధతి నాకు మీతో చెప్పుకోవడం అంతే తప్ప ఆడ ముందు ఎప్పుడు నేను మెచ్చుకోను. వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా పని చెప్తూనే ఉంటాను నేను. కాబట్టి దేవునితో మనం అటాచ్ అయినప్పుడు, జీవించేటప్పుడు సాటిస్ఫాక్షన్ అంటూ లేదు. దేవుడు ఇంకా ఇంకా మన దగ్గర నుంచి ఆశిస్తూనే ఉంటాడు. పౌలు అంటాడు, మీ అందు క్రీస్తు స్వరూపము పూర్తిగా ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన వచ్చేస్తుంది, తృప్తి పడలేకపోతున్నాను. ఆ పర్లేదు, సిగరెట్లు మానేశారులే, సినిమాలు చూడడం మానేశారులే, సీరియల్స్ మానేశారులే, కొట్టుకోవడం మానేశారులే, వడ్డీలకు అప్పులకి తిప్పడం మానేశారులే, లేకపోతే వ్యభిచార పనులు మానేశారులే, హమ్మరాయన ఇప్పుడు క్లీన్గా ఉన్నారు. నో, మానేయడం పెద్ద గొప్ప కాదు, క్రీస్తు స్వరూపంలోకి మారడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మెలకువగా ఉన్నను, నిద్రపోవచ్చును, క్రీస్తుతో జీవిస్తూ 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 ఉంటే అప్పుడు క్రీస్తులాగా మనం మారిపోతాం. అది ఆయన కాదు. ఓకే, రెండో పాయింట్లోకి వెళ్దాం. మొదటి 2 కొరింథీ పత్రిక 5:9, 2 కొరింథీ పత్రిక 5:9, కావున దేహమందునను, దేహమును విడిచినను ఆయనకు ఇష్టులమై ఉండవునని మిగులు అపేక్షించుచున్నాము. చూసారా కాంట్రాస్ట్, ఇందాక అక్కడేంటి నిద్ర మెలకువ, ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటండి, దేహంలో ఉండను దేహాన్ని విడిచిపెట్టడం. జ్ఞాపకం ఉంచుకోండి, 3 కాంట్రాస్ట్ చెప్తాను ఈరోజు. 3 చావు మూలంగానే బతుకు మూలంగానే. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ చదువుతాను. కావున అన్నారు కాబట్టి ఇంకా పైకి వెళ్ళాల్సిందే. ఎప్పుడైనా ఇలాంటి కంజంక్షన్స్ మీకు తగినాయి అనుకోండి వర్డ్స్, మీరు ఖచ్చితంగా పైకి చదవాలి. చదివితేనే కావున అర్థం అవుతుంది. ఎందుకు కావు కాబట్టి అంటే ఏంటి, ఆ పైన అంతా జరిగింది కాబట్టి. ఏంటి పైన ఉంది, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే ఈ బాడీ కదండి, శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైన దేవునైన నివాసము
పరలోకమందు మనకున్నది. ఇది ఒక ఆశ్చర్యం సార్, మన చేతి పని కాక కదండి, అక్కడ చేతి పని కాక అంటే మానవుల చేతి పని కాక దేవుని చేతి పని, దేవుని చేత ఆశ్చర్యం కదండి. కాబట్టి ఇక్కడ మనం మన భాషని కొంచెం మన భాషలో మార్చుకుందాం. దాన్ని భూమి మీద మన గుడారమైన ఈ నివాసము బాడీ శిథిలమైపోయింది. అయితే మన చేతి పని కాక దేవుని చేతి పని అయిన నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది. అంటే ఒక మహిమ దేహం ఇస్తారు. ఈ దేహాన్ని కూడా ఆయనే సృష్టించారు కదా, తల్లి గర్భంలో చిన్న జీవకణంగా పంపించి ఆ ఫలదీకరణ జరిగించి అండాన్ని ఆ తలా చిన్న పిండంగా దానిలో చిన్న గుండెకాయ దానికి చిన్న ఉపరి పెట్టింది చింతకెంత దాంట్లో అవన్నీ బ్రెయిన్ అన్నీ అందులో ఉంటాయి. మీనే చిన్న ఉంటాయి అలాగా ఒక కేజీ 2 కేజీల వరకు వెళ్తారు పిల్లలు, అక్కడి నుంచి బయటకు వస్తారు. అదంతా ఆయన చేతి పని, కాకపోతే మన కడుపులో చేస్తున్నాడు కదా ఈ దేహం. కానీ ఇంకో దేహం ఉంది, అది అక్కడ హైదరాబాద్ తయారు చేస్తున్నాడు. మనకు మన దేహం ఆల్రెడీ అక్కడ ఉంది. నేను చెప్తున్నా కదా చనిపోవడం అంటే ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి వెళ్ళాలంటే తెలుసుగా, ఈ బాడీలో నుంచి ఆ బాడీలోకి వెళ్ళాం చావు అంటే. అదే కదా ప్రకాశ ధైర్యం, నేను గాల్లో తిరగను, ఈ ఆత్మ ఈ బాడీని విడిచిపెట్టిన తర్వాత గాల్లో తిరుగుతుంది. వెంటనే మహిమ దేహంలోకి వెళ్ళిపోతాం మనం, లేకపోతే ప్రభుత్వం ఎలా ఉంటామో, ప్రభుకి ఇష్టంగా ఉండాలి కదా. కనుక ఈ దేహమందున్నాను అవును బయట చదవాలి కదా. రెండవ మనం దిగంబరంలో కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడతాము, కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకోవాలని అపేక్షించు. దీనిలో మూలుగుచ్చున్నాం, ఈ శరీరం మూలుగే మనకి ఎప్పుడు కూడా అనేకమైన మూలుగులు ఉంటాయి ఈ శరీరానికి. ఇప్పుడు ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి మాట మాటికి, వెట్టుకోయేమో బాబోయ్ ఏంటి బాధలు, చెయ్యి లాగుతుంది బహుశా గుండెకి సంపాదించిందేమో బాబోయ్ ఏంటి బాధలు, ఇవన్నీ ఇలాగ ఉంటాయి కదా శరీరం బాధలు, ఒక నడుము పీకడం, ఇందులో మనం మూలుగుతుంటాం. కొంతమందికి ఏ మూలుగు అంటే ఏ నొప్పి బాధ అన్ని అవయవాలు 100% బాగుంటాయండి, అధికారం మొదలుకొని శిరస్సు వరకు 100% బాగుంటుంది, వాళ్ళు కూడా మూలుగుతుంటారు. మరి కొంచెం తెల్లగా ఉంటే బాగుండేది ఆ మూలుగనికి, వాళ్ళు కూడా మూలుగుతారు ఈ దేహం ఒకటి చీ, మరి కొంచెం ఒక్క అరగడుగు 6 అడుగు కూడా పెద్దగా పొడుగుగా ఉంటే బాగుండేది అంటూ మూలుగుతూ ఉంటారు. జుట్టు లేదని మా మెర్సీ గారు మూలుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా, మామూలు మూలుగుతో పాటు థైరాయిడ్ మూలుగు డిప్రెషన్ మూలుగుతో పాటు ఇప్పుడు ఆ మూలుగు కూడా ఏమండి జుట్టు కోసం ప్రార్థన చేయరా, ఇప్పుడు జుట్టు చేంజ్ చేస్తాను అంటాను నేను, నా జుట్టు తీసేసుకోవాలి ఒకళ్ళు ఆ సిస్టమ్ ఏమి ఉంటే నీకు ఇచ్చే తెలియదు బోర్డు కూడా ఉండాలి, నాకు చాలా సంతోషం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చొని దూకుంటా ఉన్నాను, నాకు చిరిగిపోతే ఇష్టం ఉండదు అనమాట, ఎందుకంటే వీడియోలో కనపడాలి కదా, దూరాలు తీసుకుని అక్కడ కూర్చుంటూ దూకుంటాను గోడ ఉండాలి కూడా గొడవే లేదు, ఇప్పుడు ఆ మూలుగు కూడా రాకూడదు ఇంకా. కాబట్టి ఆరోగ్య సంబంధించిన మూలుగులే కాదు అందానికి సంబంధించిన మూలుగులు ఇవన్నీ ఉంటాయి. మరి ఏం చేస్తాం సైతాన్ గాడు అదంతా పెడతా ఉంటాడు, శరీరం ధర్మమే పాపం కదా. కనుక ఈ శరీరంలో ఉన్నంతకాలం మనం మూలుగుతూనే ఉన్నాం, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుతున్నాం. మామూలు మూలుగట భారము మాట ఇది తీసివేయవాలని కాదు, కానీ మర్చమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును, ఏ నివాసము పరలోకాచ్యం యేసుప్రభు మన కోసం తయారు చేసిన నివాసమును దీనిపైన ధరించుకొనగొచ్చున్నాము. దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే. అక్కడ ఆ నివాసం సిద్ధపరుస్తున్నాడు, ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మనం మిస్ అయిపోకుండా మనం సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు వాక్య ఇప్పుడు ప్రకటనంత ఏంటి సిద్ధపాటే, పాటలు ఏంటి సిద్ధపాటే, సాక్ష్యాలు ఏంటి సిద్ధపాటే, ఆరాధన కానుకలు ప్రభు కోసం సువార్త చేయడం ఇవన్నీ సిద్ధపాటే. ఆ నివాసాన్ని మనం ఎట్టి పరిస్థితులు మిస్ అయిపోకూడదు, అది అద్భుతం. కనుక ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు, మరియు ఆయన తన ఆత్మను గ్యారంటీ సెర్చ్ కలవంటే గ్యారంటీ అండి, భయానా అడ్వాన్స్ గ్యారంటీ అమ్మే కొంటాము ఖచ్చితంగా. ఏంటి సంచికలు ఇదో 20,000, ఏంటి సంచికలు ఇది ఒక ప్రాక్సైన్ అవుతుంది, ఏంటి సంచికలు అంటే ఇప్పుడు ఆ సంచికలు అనే మాటకి మనం అలవాటు చేసుకుందాం గ్యారంటీ భయానా సంచికలు. పరిశుద్ధాత్మని గ్యారంటీని పరిశుద్ధాత్మని అడ్వాన్స్ మనకి ఇప్పించారు,
అర్థమైందండి. వెలిచూపు కాక విశ్వాసమునే నడుచుకుంటున్నాము. ఎందుకు? ఆ పరిశుద్ధాత్మ అనుకున్నాడు కనుక. అంటే బయట కనబడే విషయాలు కాదు ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, మన వాక్యమే ఇంపార్టెంట్, మనం ఆత్మలో మనం గ్రహించిందే మనకి ఇంపార్టెంట్. కనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి, ప్రసంగం దూరంగా ఉండటే ఉంది. నువ్వు ఎంత ఊహించుకున్నా ఏదో క్షణంలో అయ్యో నేను ఒంటరినే అనిపిస్తా ఉంటుంది. ప్రభువుకు దూరముగా ఉన్నానని అనుకుంటున్నా ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారు ఏమేమాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఆ మహిమ దేహంలో చేరి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున. ఆ కావున కాదు, ఎంత విషయాలు ఉన్నాయి కావున. ఇప్పుడు వచ్చింది కల దేహమందు ఉన్నను. దేహం విడిచిన ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఈ దేహమందునను ఆ దేహమందునను ఈ దేహం విడిచిపెట్టి మళ్ళీ వెంటనే దాంట్లో షిఫ్ట్ అవుతావు కదండి. ఈ గుడారంలో ఉన్నను ఆ గుడారంలో ఉన్నను, ఈ మట్టి దేహంలో ఉన్నను ఆ మహిమ దేహంలో షిఫ్ట్ అయినను. ఏం చేయాలి మనం? ఆయనకు ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాను. మీకు ఇంకో వాకింగ్ జ్ఞాపకం ఉండాలి. ఏప్రిల్ 13:13 13:6 కాదు, ఆయన చూడండి ఎన్నో వచ్చిన విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. అది 13 ఎక్కడ ఉందని చూడండి, చదవండమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. కనుక ఇప్పుడు దేవుడు ఇష్ట దేహం అందనను దేహం విడిచినను దేవునికి ఇష్టమై ఉండవలను. అంటే అటువంటి విశ్వాసం ఉండి తీరాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం నమ్మకం ఉండి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో అపనమ్మకం రానివ్వకూడదు. ఓకే అండి. కనుక మొదటిది మెలకువగా ఉన్నను నిద్రపోవచ్చున్నాను. దేవు యేసుక్రీస్తుతో కూడా జీవించాలి. ఇంకా ఈ దేహమందున్నను ఆ దేహంలో కాగుడాలలోకి వెళ్ళినను ఆయనకు ఇష్టముగా ఉండాలి. ఇక చివరిగా ఫిలిప్పీ 1:19 మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే అక్కడ ఆపుదాం. క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడాలి, అది అనాశ. నా డెడ్ బాడీ చూసి అప్ప ఈయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పడు అనాలి. ఎవరైనా నా కోసం ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ పాస్టర్ ఉండాలండి, అయ్యో ఆయన చనిపోయారండి, అబ్బా చనిపోయారండి, ఎంత మంచి దేవుడండి, ఆయన చాలా సహాయం చేశాడండి మాకు, ఆయన నిజంగా దేవుడికి ఎంత స్తోత్రం చెప్పాలండి అంటే నా చావు మూలంగా దేవుడికి మైం కలిగేటండి. కదండి ఒకవేళ ఇక్కడ పాస్టర్ ఉండాలని లేదని చనిపోయాడు, అమ్మా దేవుడి స్తోత్రం, ఆయన ఉంటే అండి దొంగ డాక్టర్లు నడిపించేసాడు పర్సన్ని, అబద్ధం డాక్టర్ చెప్పేసేవాడు ఆయన, వాక్యంలో లేనిది వాక్యం ఉన్నట్టు చెప్పేవాడు అండి. బాబు ఎంతమంది పాడైపోయారు, అది దేవుడికి మహిమ కాదు. నా బ్రతుకు మూలముగానైను నా చావు మూలముగానైను కదండి క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. చూడండి మళ్ళీ శరీరం అని ఒక మాట మాట్లాడుతున్నాడు, అంటే అక్కడ రెండు శరీరాలు ఉన్నాయి. మట్టి శరీరంలో నా బ్రతుకు మూలంగానైను నేను చనిపోయిన తర్వాత మహిమ శరీరంలోకి వెళ్ళినప్పుడు కూడా క్రీస్తు నా శరీరంలో ఘనపరచబడాలి. అంటే అర్థమేంటి? నన్ను తలుచుకునేవాళ్ళు నన్ను చూసేవాళ్ళు అబ్బా ఈయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడండి అనాలంతే. ఇప్పుడు ఇస్రాయల్ కోసం ఇస్రాయల్ కంటి కోసం పోడుతుండేటప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? యెహోవా దేవుడు. ఇక బయట ప్రజలకు తెలియదు ఆ సంగతి, మనకు తెలుస్తుంది. ఇస్రాయల్ టెక్నాలజీ కోసం చూసి అబ్బా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చేవాడు,
ఐజాయర్ పేరు చేసిన ప్రపంచం అందరికి మళ్ళీ పనిచేస్తారన్నాడు. అది ఉంచేసుకోరు, ప్రపంచం అందరికి పనిచేస్తారు. దేవుడు దావీదుతో వాగ్దానం చేసేటప్పుడు నీ సింహాసనాన్ని నేను నిలబెడతానన్నా. కాబట్టి ఆ ఇస్రాయేల్ అనే ఆ పేరును అలాగే నిలబెట్టి వచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఆయుధాలు సరఫరా చేస్తారు, విత్తనాలు సరఫరా చేస్తారు, వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ సరఫరా చేస్తారు, ఇక కంప్యూటర్ సంబంధించి చాలా సెక్యూరిటీకి సంబంధించి బాబోయే అద్భుతమైన టెక్నాలజీ సెక్యూరిటీ కోసం చేశారు. ఇక వాళ్ళ టెక్నాలజీతో ప్రపంచానికి ఇస్తూ ఉంటే ఏ వాగ్దానం నెరవేరుతుంది? అబ్రహాంతో అంటాడు, నీ అందు సమస్త జనులు దీవించబడతారు. కనుక దేవుడు ఘనపరచబడుతున్నాడు. బోల్డ్ మంది ఇస్తే చచ్చిపోయారు కదా, ఇంటికి చాలా మంది చనిపోయారు. అయితే వాళ్ళ మూలంగా దేవుడు ఘనపరచబడుతున్నాడు, మన మూలంగా దేవుడు ఘనపరచబడాలి. మన బ్రతుకు మూలముగా మనం చావు. నేను ఈ మధ్యన ఇంకో కొత్త ప్రార్థన నేర్చుకున్నాను. ప్రభా, నేను 100 సంవత్సరాల ఆయుష్ నేను అడుగుతాను, కానీ ఎప్పటి నుండి 100 సెకండ్లు నేను పర్ఫెక్ట్గా జీవించకపోతే నువ్వు 100 సంవత్సరాలు ఆయుష్చి నాకు లాభం ఏంటి? అప్పుడెప్పుడో బతకనా, నువ్వు ఎప్పుడో 100 సంవత్సరాలు ఇస్తావు అప్పుడు బతుకుతావు. నో, ఆ 100 సంవత్సరాలు అడుగుతున్నాను, కానీ నాకు ఇప్పుడు ఈ 100 సెకండ్లో నేను పర్ఫెక్ట్గా ఉండేలా చేయదండి. ఇగో ఇక్కడి నుంచి 100 సెకండ్లు నా ఆలోచన కానీ, నా కోరిక, నా క్రియ, నా పని, నా ప్రవర్తన, నా స్పందన, నా ప్రతిస్పందన, నేను తీసుకునే నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉండేలా చేస్తే నువ్వు నాకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టే. అంతే కదా, ఇప్పుడు నేను కార్ డ్రైవ్ చేస్తున్నా అండి. అప్పుడు గాజు వాకలో బాబోయ్ జంక్షన్లో ఎంత రద్దీ అయిపోతుంది, జామ్ అయిపోతుంది, అప్పుడు ఎలా డ్రైవ్ చేయను అని ఆలోచిస్తూ ఇక్కడ రోజుల్లో పడిపోతాను. నేను గాజువాకలో ఆ ట్రాఫిక్ జామ్ కోసం ఆలోచించడం కాదు, ముందు ఇక్కడ గొయ్యి తప్పించుకోవాలి కదా. నేను ఆ సరిగ్గా రోడ్డు మధ్యలో తవ్వేసి మొత్తం పాడు చేసేసారు, ఇవన్నీ కూడా నేను తప్పించుకున్నట్టే గాజువా సంగతి తల చూసుకోవచ్చు. ముందు శ్రీనగర్ నుంచి నేను బయటపడాలి కదా. మా అందరం ఏం చేస్తుంటే కరెక్ట్ ఇలాగా చేస్తాం, ఎప్పుడో చదువు పోయేదాని కోసం ప్లాన్ చేస్తాం. కానీ ఇప్పుడు నా కంటి ముందు ఉన్న బ్రేక్, ఆ స్పీడ్ బ్రేక్ నా కంటి ముందున గొయ్యి, నా కంటి ముందు నా వస్తువు, దానికోసం ఆలోచించాలి కదా డ్రైవింగ్లో. అది చేయండి. ఓకే, మనం అందరం కూడా దేహం అందున్నాను, దేహం గురించి బ్రతుకు మూలంగా నేను చావు మూలంగా మేలుకోగా ఉన్నప్పుడు నిద్రపోతున్నాను. ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయనను మన ఎందుకు ధనపరచుకోవాలి కదా. 3 విషయాలు, ఆయనతో జీవించాలి, ఆయన విష్ణుగా ఉండాలి, ఆయన మన ద్వారా ఘనపరచబడాలి. ఇది మనం ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని ప్రొఫెషనల్స్కి ప్రాక్టీస్ అని పేరు పెడతారు, మెడికల్ ప్రాక్టీస్ కదండి. తర్వాత లాయర్కి కూడా ప్రాక్టీస్ అంటారు, లాయర్ లా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అంటే అది ముగింపు కాదు, ఆ చదువు ఎప్పటికీ ముగించదు, అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. మెడికల్ ఫీల్డ్ అది ప్రాక్టీసే, అలాగే లా ప్రాక్టీసే. ఎందుకంటే రాను రాను కొత్త నేరాలు, కొత్త కష్టాలు, కొత్త బాధలు వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. అలాగే కొన్ని ప్రొఫెషన్స్ని ప్రాక్టీస్ అంటారు, అలాగే ఆధ్యాత్మిక జీవితం కూడా ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ 3 విషయాలు అలా జ్ఞాపకం ఉంచుకోండి. అమ్మనాయన ప్రసన్నం అయిపోయిన పక్కన పెట్టేది, రెండు లైఫ్ అంతకు సంబంధించిన విషయం. ఇది లైఫ్ అంతా ఇది ప్రాక్టీస్ చేయాలి కనుక ఎక్కడ రాసి పెట్టుకోండి, ఒక పేపర్ మీద రాసి అలా అంటించుకోండి, జ్ఞాపకం వస్తూ ఉంటారు. ప్రార్థన చేద్దామండి. దయచేసి స్థలం ఉంచండి. శామ్యుయేలు గారు వచ్చి ప్రార్థన చేయకపోతున్నాను. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం, దయగల మా నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభా నీ మందిరంలో కూడి సన్నిధానంలో నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు నైనా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎలా ఉన్నప్పటికీ, ఏ సమయంలో ఉన్నప్పటికీ ప్రభా, నిన్ను ప్రతి దినము ప్రతి క్షణము నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నీ సన్నిధానంలో కొనసాగే భాగ్యం మా అందరికీ దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా.
దేవా తండ్రి ప్రభా, ఈ వారం ప్రభా అందరము ప్రభా ఈ సంఘంగా కూడుకుని నీ సన్నిధానంలో ప్రభా మళ్ళీ సంతృప్తిగా ప్రభా మీ అందరము నీ సన్నిధానంలో మేము కూడుకున్నట్టుకు ఇదిగో ప్రభా నీ స్తోత్రం. కరోనా ముందు మేమైతే ఎలాగో మేము నీ సన్నిధానంలో ఆనందించామో అంటే ఆనందం మళ్ళీ మాకు దయచేస్తున్నందుకు నీకు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా పాస్టర్ గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడారా, మన కానుకలు సమర్పించుకున్నాం. ఆయన తెచ్చారా? ఓకే, అందాక పాట పాట స్టార్ట్ చేయదు, పర్లేదు. రండి, ఎవరైనా వస్తారు? ఎవరు వస్తారు? హల్లెలూయా. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శలలతో నిండిన ఈ జీవితములు, శలలతో నిండిన ఈ జీవితములు, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జిందనే నీ పాదములవలె మూడు చింతలి నేను చేరుదకు, చింతలే నీ పాదములవలె మూడు చింతలి నేను చేరుదకు. నాదాని రాత ఆలస్యమైతే, నాదాని రాత ఆలస్యమైతే పడుతున్న నా
ప్రార్థన చేస్తున్నా. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఇదిగో ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన మీ పాద సన్నిధిలో మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప ధన్యత నాకు మాకు కలుగజేశారు ప్రభా. దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ వాక్యం నుండి మేము మూడు విషయాలు మేము నేర్చుకున్నాం నాయన. మీతో కలిసి జీవించాలి, మీకు ఇష్టలుగా ఉండాలి, మిమ్మల్ని ఘనపరచాలి, ఘనత తెచ్చేవారిగా ఉండాలని ఈ మూడు విషయాలు మా జీవితాల్లో ఫలించే విధంగా కృప చూపి సహాయం చేయండి నాయన. వాటిని గ్రహించి ఆ విధమైనటువంటి జీవితము కట్టుకొని మేము ముందుకు సాగే గొప్ప ధన్యత అట్టి భాగ్యాన్ని ఇక్కడ చేరిన నాకు మాకు మా అందరికీ కలగజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ దినం నాయన విరిచిన మంచి వాతావరణాన్ని బట్టి, చుట్టుపక్కల మంచి పరిస్థితులను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా పట్ల మీరు కలిగిన గొప్ప ప్రేమకై, కృపకై వందనాలు నాయన. మా చుట్టుపక్కల నాయన ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మాకు కాపుదల, క్షేమము, భద్రత కలగజేసి ప్రభా సజీవుల లెక్కలో మీరు ఉంచారు. మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు అందును బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఎత్తబడిన కానుకల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఎవరెవరు నాయన ఏ అవసరంతో ఉన్నారో వారి అవసరాలన్నీ తీర్చండి. ఎత్తబడిన కానుకలు ప్రభా మీ పరిసర నిమిత్తం వాడబడుటకు, మీ నామ మహిమార్థమై ప్రభా సంఘ అభివృద్ధికై వాడబడుట కొరకు చూపి సహాయం చేయండి. దయ చూపించండి తండ్రి. ఈ దిన పరిసరనంతరం మీరు మాతో ఉన్నారు అందును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభును మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు నామాన అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ చిత్తం పరోక్షణ ఆహారమైన వాళ్ళు వహించి ఆయన అపరాధం చేసి వాళ్ళని క్షమించుకుంటారు. అపరాధం క్షమించి మన శోధ ప్రత్యేకాన్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యే కలిగితండి. పరమతల యొక్క ప్రేమ, మన రక్షకుల యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగే సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేవి వర్ధిల్ల చేయుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకు శుద్ధాత్మకు మహిమలు కలుగుగాక. కూర్చోండి. ఈరోజు విన్న వర్తమానం బట్టి ప్రార్థన చేయండి. సాక్ష్యం చెప్పిన వారి కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు ఇంకా రక్షణ లేని వారు, మారు మనసు పొందని వారు, యేసు ప్రభువుతో కంటిన్యూస్గా కనెక్షన్ లేని వారు ఎవరు ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి. సువార్త ప్రకటన ద్వారా తెరవలేనట్టుగా ప్రార్థన చేయండి. మరి మరణ పడక మీద ఎవరైనా ఉంటే జ్ఞాపకం కోసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆర్థిక ఇబ్బందులు కొట్టుమిట్టాడుతూ కోరు కోసం, కోర్టు కేసుల్లో నలిగిపోతున్న వారి కోసం, మరి దాంపత్యంలో సంతోషం, సుఖం లేక మరి కుటుంబాలు విడిపోయే పరిస్థితులు ఉండిపోతున్న విషయాలు జ్ఞాపకం వస్తే వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అందరూ అందరినీ పలకరించుకుంటూ వెళ్ళండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి, జాగ్రత్తగా ఉండండి. అందరూ అందరి కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.
తర్వాత ఇంకో రెండు ఇంకో మూడు కుర్చీలు అయినా వేస్తా అంటే నేను నిలబడి మాట్లాడాల్సి వస్తుందా? ప్రకాశ్ గారు.